మారండి పంచరంగుల బొమ్మలు చూడండి, దగ్గరి విక్రిజి కుడుకాయా తడుతున్న కోడి అడగబోయా దగ్గరి విక్రిజి. అలా చెవుకొచ్చిన మేకల గరకు. అవును, బాంబే ఢిల్లీ కలకత్తా సిటీస్ బొమ్మలు ఏమైనా ఉన్నాయా? అలే అమ్మా లేవు, ఉన్నవన్నీ సినిమా బొమ్మలు. దగ్గరి విక్రిజి కుడుకాయా తడుతున్న కోడి అడగబోయా. అల్లా తోటకూర పులుసు, గోంగూర పచ్చడి, గడ్డి కారం 365 రోజులు ఇవే. ఈ దిక్కుమాలు తింటే ఈ పల్లెటూళ్ళలో. పట్నాల వాళ్ళు బంగారపు కూర, వెండి పచ్చడి తింటారటమ్మా. మరి చూద్దాం కానీ. మై గుడ్నెస్, చికెన్ 65, మటన్ పన్నీర్, చికెన్ భరత్, సూపర్ మషూర్, ఈ పేర్లు ఎప్పుడు వెళ్ళగలవు? మష్రూములు, బాత్రూములు వంటల్లో కూడానా? అయినా పల్లెటూరు వాళ్ళు మాకెలా తెలుస్తాయి చెప్పు. మేము మీలా పట్నాల్లో చదువుకుంటేగా. అవును, ఇల్లంతా సైలెంట్గా ఉంది. నీ పెద్ద కూతురేది? నా పెద్ద కూతురు అనకపోతే నీ ప్రాణ స్నేహితులు అలాకూడదు. ఇప్పుడే బిందు తీసుకుని అలా బావి దగ్గరికి వెళ్ళింది. మరి చెప్పవే, తప్పకుండా గురి దగ్గరే ఉండుంటుంది. బాణి నీలవైని నీ భక్తికి మెచ్చి నీ కోరిక ప్రకారం నీ పాడు పల్లె లాంటి మరో గోడి పల్లెకి నువ్వు కోడలుగా వెళ్ళేలా జీవిస్తున్నాను. ఓనమాలు రాని ఓ పల్లెటూరి బయటికి నువ్వు భార్య అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. ఇదే కదా నువ్వు కోరుకునేది? ఈ గొడవ మనకి ఎప్పుడు ఉండేదేగా. ఆ శ్రీరామచంద్రుడిని ఆ సీతమ్మ తల్లి. ఏయ్ ఆగు, ఏ ఆగు. ఏయ్, ఆ సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రుడిని ఏం కోరుకున్నావు? ఓ పల్లెటూరి సంబంధం కుదరమని బావిలో కప్పలా పల్లెటూరులోనే ఉండిపోవాలని వరమడిగావు కదూ. అరుణ, అర్హతకు మించిన ఆశలతో, స్థోమతకు మించిన కోరికలతో పట్నం చేరాలని గాలిలో మేడలు కట్టే కంటే ఉన్న దాంట్లో తృప్తిపడి బ్రతకడం అన్ని విధాలా మంచిదే. అంటే పల్లెటూళ్ళలోని గానిగద్దు బ్రతికే మంచిది అంటావు? పట్నాల మోసపు బ్రతుకుల కంటే ఇదే మంచిది. కాదు, పట్నంలో సుఖం ఉంది, పల్లెటూళ్ళలో తృప్తి ఉంది. నువ్వు లక్ష చెప్పు. ఐ లైక్ సిటీస్. నువ్వేం చెప్పద్దు, నాకు పల్లెటూళ్ళు అంటేనే ఇష్టం. నిన్ను అదిగో
మా నాన్న వస్తున్నాడు. నీ వాదం రైటో, నా మాట కరెక్టో తేల్చేద్దాం పద. నాన్న నాన్న పని పడాలేని మాచమ్మ మామిడాకులు లెక్కెట్టింది అన్నట్టు ఇక్కడేం చేస్తున్నారమ్మా? వాడికోసం వచ్చానన్న. మా ఇద్దరికి ఒక పేచీ వచ్చింది, నువ్వు తీర్చాలి. గోచీ ముక్కలేనోడు పేచీ అలా తీరుస్తాడన్నట్టు నాకేం తెలుస్తుందమ్మా? అబ్బా అది కాదు నాన్న, పట్నం జీవితం గొప్పదా లేక పల్లెటూరు బ్రతుకు గొప్పదా? మీరే చెప్పండి పెద్ద నాన్న గారు. ఉన్న మాట చెప్పాలంటే పల్లెటూరు ఏమో ఎనభూస లాంటిది, పట్నం ఏమో డాళ్ళ నీలాంటిది. ఏయ్ విన్నావే, తొందర పడకు నాన్న, చూటిగా నా కళ్ళలో చూసి చెప్పు. నీ కళ్ళలో చూడగానే చూస్తే పట్టణ భాష గొప్పదని చెప్పాలి తప్ప. చూసావా జన్మ నావైతే వచ్చి నీ నాన్నే కాబట్టి నీవేపు చెప్పాడు, నేను ఒప్పుకోను. ఏ వాణి ఆగు. అసలు అమ్మాయి గారు పల్లెటూరు సంబంధం చేసుకోరంటండి, బస్తీ సంబంధం చేసుకుని జామ్ జామ్ అని కారులో దిగుతారంటండి. యువతల గట్ట అవుగే అవతల గట్టు పట్టణాన్ని దూరా నుంచి పట్టణాలు చూడసొంపుగానే ఉంటాయి, అది సరేగానే. ఇదిగా దీనికి పెళ్లి సంబంధం చూడాలి, కుటుంబ శాస్త్రం నేను రమ్మన్నానని తెలిపించుకురా. ఆస్తి లేకపోయినా పర్వాలేదయ్యా, అమ్మాయిని అరిచేతిలో వెన్న పుసలేక చూడాలి. అత్తవారి ఇల్లు కత్తులు పోను కాకుండా చూడాలి. ఒక ముక్కలో చెప్పాలంటే అమ్మాయి గారు మోడర్న్ బట్టలు వేస్తారు, ఫోటోలు ఇలా ఉపదేశాలు ఊరు వాళ్ళకి ఉల్లిగడ్డ మన నోటికి అని. ఆడదానికి స్వతంత్రం కావాలని కోరుకునే ప్రతి మగాడు కూడా తన పిల్లలు సాంప్రదాయ సిద్ధంగానే ఉండాలని అనుకుంటారా? అర్థమైనా బాగా అదృష్టం బాగుండి ఒకసారి ఇలా దిగింది. ఈ పొడవు పట్టుకెళ్ళి వాళ్ళకి చూపించు, లాగు చొక్కా చదువుకున్న పొడవు చూపించాం అనుకో, ఏ పెళ్లి కూడా చదువు పెళ్లి కూతురే చూసుకోమంట. అర్థమైనా బాగా నాలుగు రోజుల్లో బంగారు లాంటి పెళ్లి కొడుకుని చూస్తాను. వస్తున్నారా అయ్యా? జిల్లు పాలు సాక్షి గారా, ఏంటి ఇలా వేయించేశారు? ఏముందమ్మా, మీ నాన్నగారు పిలిపించారు నీకు మంచి మ్యాచ్ చూడమని. అలాగా అయితే ఆ చెట్టునే మా వాణికి కూడా సంబంధం చూడండి. వాణి అంటే ఆ శాంతమ్మ కూతురు కదమ్మా, వాళ్ళకి ఆస్తిపాస్తులు చూడండి, ఖర్చు నేను భరిస్తాను. వాణికి పెళ్ళి అవుతుందంటే నాన్నగారు కూడా కాదండు. అది నిజమేనమ్మా, కానీ మీ కౌశలం గురించి బెంకపడకండి, నేను ఇప్పిస్తాను. మాటల్లో మీ ఇద్దరికి సంబంధాలు ఉండండి, ఇప్పుడే ఫోటో తీసుకొస్తాను. ఒరే ఫైవ్ ఫైర్ ఫ్యామిలీ శాస్త్రి, నక్కలు తొక్కొచ్చేవా? ఒకే ఇంట్లో రెండు బేరాలు సేవా. ఇదేమిటమ్మా వండరు, శుభ్రంగా చీర కట్టుకున్న పిల్ల లాగు చొక్కా వేసింది. ఎప్పుడు ముతక చీరలే కదా, కనీసం ఫోటోకైనా మంచి బట్టలు వేసుకోమని చెప్పి నేనే బలవంతం చేసి మొన్న గంగమ్మ తిరునాళ్ళలో ఈ ఫోటో తీయించాను. అయినా అమ్మమ్మలా నేత చీర కట్టుకుంటుంటే ఈ కాలంలో ఏ పెళ్లి కొడుకులు నచ్చుతుందండి? ఈ గొడ్డు చాకరీ నుండి గొడ్ల వాసన నుండి అది దూరంగా హాయిగా బ్రతకాలంటే ఓ పట్న వాసన సంబంధం ఖాయం చేయాలి. అందుకే మా వాణికి ఓ పట్న వాసం పెళ్లి కొడుకుని చూడండి. ఎంత వినయం, ఎంత విధేయత, పిల్లంటే ఇలా ఉండాలి శాస్త్రి గారు. ఆ రకంగా ఈ రోజుల్లో ఆరు గజాలు చీర కట్టిందంటే పిల్ల లక్షణంగా ఉందన్నమాట. ఒరే నాయన చూడరా ఎంత ఒబ్బిడిగా ఉందో. ఒబ్బిడిగా కాదు, దెబ్బరట్లా ఉంది. అదేమిట్రా లక్ష్మీదేవిలా ఉంటేను? లక్ష్మీదేవిలా ఉంటే నేనేం చేసుకుని హారతి ఇచ్చి దండం పెడుతూ కూర్చోనా? శాస్త్రి గారు మీకు ఇప్పటికి 100 సార్లు చెప్పాను, నాకు కావలసిన అమ్మాయి మహాలక్ష్మి లాగానో మారెమ్మ లాగానో ఉండకూడదు, మోడర్న్ గా ఉండాలి. నా అభిరుచులకి అలవాట్లకి తగిన సొసైటీ గాడు కావాలి నాకు, అంతేగాని ఈ పాత చింతగా పత్ర ముఖాలు కాదు. చూశారా శాస్త్రి గారు ఇది వరస. ఏం చెప్పామమ్మా మోడర్న్ సొసైటీ మరి. దిస్ ఈజ్ ఆఫ్టర్ ది మార్క్. ఈ అమ్మాయి కళ్ళల్లో కప్పించే కుంటెదనం ఉంది, వేసిన బట్టల్లో నాగరికత కనిపిస్తోంది, 10 మంది కళ్ళప్పగించి చూసే ఆకర్షణ ఉంది. ఓ ఇలా మోడర్న్గా అలంకరించుకొని అత్త వెంట స్టైల్ గా షికారుకొచ్చే భార్య కావాలి నాకు. ఐ వాంట్ సచ్ అన్ అల్ట్రా మోడర్న్ గర్ల్. శాస్త్రి గారు అయ్యా ఎవరి అమ్మాయి? ఆ అమ్మాయి వాళ్ళకి కట్నం ఇచ్చే స్తోమత లేదు బాబు, తమతో తోగలేరు. కట్నం ఎవరికి కావాలండి, 10 మంది పోటీ చేసిన తరగిన ఆస్తి నాకే ఉంది. ఈ అమ్మాయి నాకు నచ్చింది, ఐ లైక్ దిస్ గర్ల్ వెరీ మచ్. పల్లెని ఉన్నాను కదా, నా అభిప్రాయం తెలుసుకునే పల్లెరా, అంతా నీ ఇష్టమేనా, ఏది ఇలా
లక్షలు తెచ్చే లక్ష్మి లాంటి పిల్లలు వదిలిపెట్టి ఈ మొండి సిగ్గని కోరుకుంటున్నావు ఏమిటి అమ్మా? ఈ విషయంలో నువ్వు కల్పించుకోవద్దు. ఇది నా పెళ్లి, ఈ ఇంటికి వచ్చేది నా పెళం. వచ్చే పిల్ల నాకు నచ్చేదిగా ఉండాలి, కానీ నువ్వు మెచ్చేది కాదు. ఈ అమ్మాయిని చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు చూపించే మహమ్మారుల్ని మహాలక్ష్మిని నేను చేసుకోను. ఆలోచించుకో. ఒరే నాయన, నువ్వు ఎవరిని చేసుకున్నా నువ్వు సుఖంగా ఉండటం వేరే నాకు కావాల్సింది. ఆ భగవంతుడు దైవాలు పెళ్లి ఒప్పుకున్నావు అంతే చాలు శాస్త్రి గారు. అమ్మా, అమ్మాయి కులగోత్రాలు అన్ని తూచినట్టు పర్ఫెక్ట్ గా సరిపోయాయమ్మా. కానీ మీరేం మాట్లాడకండి శాస్త్రి గారు. కులం అమ్మకు సరిపోయింది, రూపం నాకు నచ్చింది. మీరు వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఏర్పాటు చేయండి. అలాగేనైనా శుభస్య శీఘ్రం వెంటనే ఫిక్స్ అప్ చేస్తాను. ఏమిటి నాన్నగారు, మీరు ఎందుకు వచ్చారు పోయి దగ్గరికి? నేను చెప్తాగదామంట. అదేమిట్రా, ఆఫీస్ లో సాయంత్రం వరకు వంచిన తల ఎత్తకుండా పని చేయవలసిన వారు. ఇంకా ఈ పని కూడా ఎంచలేరు. మీరు ఈ వయసులో మీకు శ్రమ ఎందుకు? సరే మధు, నిజంగా నాకు ఈ వయసులో విశ్రాంతి ఇవ్వదలుచుకుంటే నా చేతి నుంచి పని అందుకోవడం కాదురా. ఈ ఇల్లు దిద్దుకునే ఒక అమ్మాయి చెయ్యి అందుకోవాలి. అవునరా, మీ అమ్మ పోయిన దగ్గర నుంచి ఈ ఇల్లు అంత కళ విహీనంగా మారిపోయిందో చూడు. అందుకే ఆడలేని ఇల్లు దేవుళ్ళని గుళ్ళాంటిదిరా. నాన్నగారు, నా సంపాదన మన ఇంటికి మనం తీర్చాల్సిన అప్పులకే సరిపోవటం లేదు. ఈ స్థితిలో మూడో మనిషిని ఇంటికి తీసుకురావటం. ఒరే మధు, సంపాదనకి సంసారానికి ముడిపెట్టకూడదురా. రోజుకి 5 రూపాయలు తెచ్చుకునే కూలివాడు రాబడి తక్కువ కదా అని పెళ్లి చేసుకోవడం మానేస్తాడా? 6 లక్షలు ఉన్న ఇంట్లో ఖర్చు తగ్గుతుంది కానీ పెరగదురా. ఏమైనా పెళ్లికి అంత తొందర పట్టడానికి నా వయసు ఏం మించిపోయిందని? నీ వయసు కాదురా, నా వయసు మించిపోతుంది. మహాలక్ష్మి లాంటి కోడ కళకళలాడుతున్న లక్ష్మంటే తిరుగుతూ ఉంటే కళ్ళ చూడకుండానే వెళ్ళిపోతానేమోనన్న భయం. ముద్దును మూటగట్టే మనవళ్ళ చేత తాతాన్ని పిలిపించుకోకుండానే కన్ను మూస్తాననే బాధ. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులోనే జరగాలిరా. చాలా కరెక్ట్ గా చెప్పారు. ఓహో శాస్త్రి గారా, ఏ విశ్వనాథం గారు, ఆరోగ్యం బాగుందా? కూర్చోండి. ఇదేనా రావడం? మరే చక్కటి కుటుంబం, సాంప్రదాయ సిద్ధమైన వాతావరణంలో పెరిగిన పిల్ల. చిదిమి దీపం పెట్టచ్చు అనుకోండి, మన మధుకి అన్ని విధాల తగ్గ సంబంధం అని ఆశతోటి ఈ పట్టణం వచ్చారు. ఎవరమ్మాయి అండి? ఎవరమ్మాయి అయితే లేండి, అనుకోకుండా 1 లక్షాధికారుల ఇంటికి కోళ్ళ అయిపోండి. ఆటలికి దాన్ని తప్పించడం మన వల్ల అవుతున్నా విశ్వనాథం గారు. చూడండి, ఈ పిల్లని ఆ ఇంటి కోడలు చేయాలనుకున్నాను. ఈ ప్లేసు రన్నింగ్ రేస్ చేసి ఈ పిల్ల కొట్టేసింది. ఈ అమ్మాయి ఎవరండి? చింతలపూడి వానపావుల వరాలయ్య గారని. వానపావుల వరాలయ్య, వాడికి ఎంత కూతురుందా? వాడంటున్నారు పంపదేశ. మీకు తెలిసేమిటి? గతంలో నేను వ్యాపారం చేసేటప్పుడు నాకు చాలా సన్నిహితుడైన స్నేహితుడు. మంచితనానికి తప్ప ఆస్తికి అంతస్తుకు వీవిచ్చే మనిషి కాదు. ఇప్పుడు నేను గుర్తున్నాను లేను. అమ్మమ్మ, ఎంత మాట, వరాలయ్య వరహాలో అంటే మనిషి అండి. శాస్త్రి గారు, పిల్ల సలక్షణంగా ఉంది, కట్టుబొట్టు పొందిగ్గా ఉన్నాయి. ఆడది సాంప్రదాయ సిద్ధంగా నమ్రత ఉండాలన్న మా వారి అభిప్రాయానికి సరిగ్గా తూచేట్టు సరిపోయింది. మీరు ఒకసారి వెళ్ళి మా వరాలతోటి నా తరఫున మీరు అడిగి చూడండి. చెప్తాం. రే మధు, మధు. ఏంటన్నా గారు? ఈ అమ్మాయిని చూడరా, నీకు కాబోయే భార్య వినయ విధేయతతో ఉండాలన్న నీ కోరిక సరిగ్గా సరిపోయిందిరా. మనకు కావాల్సిన వాళ్ళ సంబంధమే. మన శాస్త్రి గారిని వాళ్ళతోటి అడగడం కూడా చెప్పాను. మీ ఇష్టం నాన్నగారు, మాటి మారికి మిమ్మల్ని వద్దని కాదని మిమ్మల్ని కష్టపెట్టం దీనికి. మీకేది మధ్యం చూస్తే ఇది శాస్త్రి గారు. అయ్యా, అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు. మీరు వెళ్ళి వరాలతో మాట్లాడమే తర్వాత. రాముల పాటు విశ్వనాథం తెలియపడే నాకు బాగా కావాల్సిన వాడు. అన్న వస్త్రాలు కానీ పట్నం పోయి ఉన్న వస్త్రాలు పోగొట్టుకున్నాడని వ్యవసాయం మానేసి వ్యాపారం పెట్టాడు. వ్యాపారానికి మోసం, వ్యవసాయానికి వర్షం, లేదా రానిద్దాం కదా. అతి మంచితనానికి పోయి దెబ్బతిన్నాడు పాపం. ఇక అతని కొడుకున్న కూతురు చేసుకుంటానంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముందాయా? పట్టణంలో కాపురం పెట్టాలనే ఆ అమ్మాయి కోరిక తీరుతుంది, ఒక పరువైన కుటుంబంతో విజయం అందుకున్నాననే సంతృప్తి నాకు కలుగుతుంది. అయినా అమ్మాయిని మొక్క అడుగుదాం. అలాగే అమ్మాయి అరుణా. హలో శాస్త్రి గారు, వచ్చేసారా? కొడుకులు లేని లోడు తెలుస్తుందాయా? అయితే మా ఇంట్లో అమ్మాయిని చూసి ఈ ఫైవ్ ఫైర్స్ ఫ్యామిలీ సంవత్సరం వెళ్ళడం పని జరగకపోవడం అంటూ ఉండదమ్మా. అన్నీ ఓకే.
బంగారం లేని పట్నం సంబంధం తీసుకొచ్చాడమ్మా. నీ కాబోయే శ్రీవారు మన్మోహుడులా ఉంటాడమ్మా. లక్షణమైన అవలక్షణాలు ఎన్నున్నా, ఎలా మార్చుకోవాలో, నా దోవకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. వాణి సంగతి ఏం చేశారు? ఆ పిల్లకి లక్షాధికారుల సంబంధం కుదుర్చుకొచ్చానమ్మా. వెరీ గుడ్, వాణికి సంబంధం కుదిరింది కదా, ఇక మా ఇద్దరం పట్టాలు హాయిగా. ఇప్పుడే వాణికి చెప్పొస్తానన్నా. మేచే గారిని చేర్చిందని ఆ అమ్మ పల్లెటూరు పల్లెటూరు అంటే పట్టం చేరుస్తానంటది ఏంటయ్యా? అంత బాగానే ఉంది కానండి, వాణికి కాబోయే అత్తగారు పాపాయమ్మని కొద్దిగా చాదాసొప్పు మనిషి. కొడుకు పట్టుదలతో పెళ్లికి ఒప్పుకున్నా తన తోహత్తుకు తగ్గ సంబంధం కాదని, పెళ్లి అయిన తర్వాత వాణి తరఫున ఎవరో ఆ గడప తొక్కకు వరదని. ఆ పెళ్లి కానివ్వయా, అన్నీ ఏం సర్దుకుపోతా. ఇదిగా రెండు మూతాలు పెట్టించు. తోడ పుట్టింది కాకపోయినా మా వాణికి తోడు నీడగా ఉంటున్నావు. మీ రుణం మేము ఎలా తీర్చుకోగలమమ్మా? రుణాలు అప్పులు అని ఏవేవో మాట్లాడుకుతుంది. ఏదంటే పిల్ల, రేపు మాఘ మాసంలో నీ మేడ మంచి మొగుడు వస్తున్నాడు, జాగ్రత్త. పోవే అబ్బా, ఎంత సిగ్గు. ఏమ్మా అన్నీ తెలుసుగా? ఏమరా, మన కాలంలో పెద్దవాళ్ళు చెప్తే గానీ మనకు అర్థమైతే వచ్చేది కాదు. కొట్టి ముద్రం ఈ కాల పిల్లలకు మనం చెప్పాలా? వాళ్ళే నేర్పిస్తారు మనకి పాఠాలు. వెళ్ళమ్మా వెళ్ళు. ఏమయ్యో, అందరికీ తాంబూలాలు ఇవ్వడం అయిందే? అమ్మా పద. గంగిరెద్దులా అలంకరించారు, బరువుగా ఉంది కదూ. చూస్తున్న నాకే బాధగా ఉంది, మరి మోస్తున్న నీకు ఇంకెంత తెరకాటంగా ఉందో. అసలు మన పెద్దవాళ్ళకి బుద్ధులు లేవనుకో, పట్టు చీర గట్టి పూల జడగుట్టి పంపిస్తేనే గానీ మొదటి రాత్రి తెల్లారదనుకుంటాను. ఇట్స్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. వాణి, నేను కోరుకునేవి నీకిష్టమైనవి అన్నీ సిద్ధం చేసి ఊరంతా గాలించి మరీ సెలెక్ట్ చేశాను నీకోసం. బోనయ్య, అచ్చుడు ఇటు కాదు అటు. తొలిరాత్రి నాడు మధురమైన జీవితానికి నాందిగా పాలు తాగమంటుంది చాదస్తం, మత్తెక్కించే బ్రతుక్కి గుర్తుగా మందు కొట్టమంటుంది నాగరికత. కాలే ఒక తగ్గ వేస్తావా? సిగ్గ, భర్త నోటికి భార్య తమలపాకుల చిలకలు అందించాలంటుంది మూఢాచారం, కానీ సిగరెట్ వెలిగించాలంటుంది మోడల్ ఆచారం. సిగరెట్ కలుస్తావా? చూడు, ఇలా తలదించుకోవడాలు సిగ్గుపడ్డాలు నాకు ఇష్టం. నన్ను చూసి భయపడడానికి నేను దెయ్యాన్ని కాదు, భక్తి చూపించడానికి దైవాన్ని కాదు. భర్తని స్నేహితుడిగా చూసి ఆడవాళ్ళంటే నాకు ఇష్టం. కమా, ఎందుకు ఇంత ఆలస్యం? నీకు ఇష్టం వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకో. నేను నేనెప్పుడు అటువంటి బట్టలు కట్టుకోలేదండి. అరే జోక్ ఇది. లేదండి, ఉన్నమాటే చెప్తున్నాను. చిన్నప్పుడు లంగా ఓణి వేసుకునేదాన్ని, నాలుగేళ్ల నుండి చీరలే కడుతున్నాను తప్ప ఇలాంటి బట్టలు వేసుకోలేదండి. నువ్వు చెప్తున్నది నిజమేనా? నిజమండి. అయితే ఆ ఫోటో నేను వద్దంటూనే వినకుండా నా స్నేహితురాలు ఆరున దాన్ని బట్టలు నాకు తొడిగి ఆ ఫోటో తీయించిందండి. అసలు ఒళ్ళంతా కనిపించే ఆ బట్టలంటేనే నాకు అసహ్యం అండి. ఆడవాళ్ళు సారా తాగడం, సిగరెట్లు కాల్చడం సినిమాల్లోనే తప్ప వేరే ఎక్కడ చూడడం కూడా లేదండి.
పెద్దింటి కోడలు కావాలని వేషం వేస్తావా? డబ్బు కోసం ఇంత నాటకం అంటావా? అరుణి ఆ ఫోటో శాస్త్రి గారికి ఇచ్చిందండి, నాకేమీ తెలీదు. మా అమ్మ మీద ఒట్టండి. నాతో పాటు క్లబ్లకి పార్టీలకు వచ్చే భార్య కావాలనుకున్నారు, నాగరికత తెలిసిన పిల్ల ఇంటికి కొడలుగా రావాలనుకున్నారు. కానీ ఈ మట్టి అవతార మొహానికి ఇంత సున్నం కొట్టి నన్ను మోసం చేస్తారనుకోలేదు. ఇందులో నా తప్పేం లేదండి. చేసిన మోసానికి తోడు అబద్ధాలు కూడా. మోసం చేసి ఇంటికి కొడలు వేయం, కానీ నా భార్య మాత్రం కాలే. అవుతుందేమోనని పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాను. స్నేహితులందరినీ వదిలించుకొచ్చేసరికి ఈ టైం అయింది. అరుణ, అవును ఈ బట్టలు వచ్చారేమిటి? మీకు నైఫ్ ఉన్నదా? పోనీ రండి, నేను రేపు ఒకటి కొనిస్తాను. ఈ బట్టలు అంటే నాకు నచ్చవు అప్పా. పెళ్ళి అనేసరికి గంగిరెద్దులు అలంకరిస్తారు. ఆ డ్రెస్ చూడండి, పట్టుచీర కట్టి పూల చీర కుట్టి పంపించాను. కానీ మొదటి రాత్రి తెల్లవారిన అంటుందా, ఆవిడెవరో మీ మేనేజ్ కారట నా ప్రాణం తీసి మళ్ళీ అలంకరించి ఈ సౌదరు భరిస్తాను. ఏంటో ఈ పెద్దవాళ్ళ సాధస్థాలకి మితం ఉండదు. అలా మాట్లాడకుండా నిలబడ్డారే, మాట్లాడండి. నువ్వేమిటో నీ మనస్తత్వం ఏమిటో ఈ గదిలోకి వచ్చిన తర్వాత కొంత తెలుసుకున్నా, ఇంకొంత నీ మాటల్లో తెలుసుకుంటున్నా. మరి నా గురించి కూడా కాస్త. మీరేం చెప్పబోతున్నారో నాకే. నాకు జీతం 500 వస్తుంది, ఖర్చు తగ్గించాలి, ఇంటిని పొదుపుగా నడపాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా అని. అవునా? చూడండి, నేను ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మీరు ఉద్యోగం చేయనక్కర్లేదు. ఎందుకో తెలుసా? మనం మన పిల్లలు వాళ్ళ పిల్లలు కాలు మీద కాలు వేసుకు తిన్నా తరణంత ఆస్తి మాకు. పల్లెటూరి గబిలేలా బ్రతకడం ఇష్టం లేక పట్టణంలో స్వేచ్ఛగా తిరగాలని మిమ్మల్ని పెళ్లి చేస్తున్నాను. ఇక్కడి వింటారు, విద్యురాలు చూడాలి, క్లబ్స్ లో మెంబర్ కావాలి. చూడండి, నాతో పాటు మీరు కూడా జాలీగా టైం స్పెండ్ చేయండి. ఓకే ఓకే. మీకు కావాల్సిన భర్త గారు భారీ గార్దనం. వాళ్ళు జోక్ వేశారండి మీరు, నాకెందుకండి బాడీ గార్డ్? చూడండి, పగలంతా ఉద్యోగం అంటూ ఆ గుప్పటి జీతం రాళ్ళ కోసం పరిగెత్తకుండా నాతో పాటు సరదాగా సినిమాలకి షికార్లకు తిరగాలని నా కోరిక. అవునవును, అర్థమవుతుంది. ఇప్పటికే చాలా మాట్లాడేసినట్టున్నాను. చూడండి, ఇది మన మొదటి రాత్రి, భార్యాభర్తలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన రోజు. అందుకే నా మనసుకి మాట్లాడేశాను. ఏమి అనుకోకండి. బట్టలు వేసుకోవడం, మీరు చెప్పిన అలవాటు చేసుకోవడం ఇల్లాలకి మంచిది కాదని అన్నానే, కానీ మీ మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించాలని కాదండి. ఏమండి, కన్న వాళ్ళను కావలసిన వాళ్ళను వదిలేసి మీకోసం మీ ఇంటికి వచ్చిన దాన్ని మీరే నాతో మాట్లాడకపోతే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించండి. కాఫీ చేసుకోండి. ఉన్న వాళ్ళని చదువుకున్న వాళ్ళని కాదని శుద్ధం ముద్దుల నిండి చేసుకున్నారు. అది నా కర్మ. పొద్దున్నే దరిద్ర ఒక ఎదురై చిచి. రే నదు, రే కాలు కొనుకొచ్చినాయిరా, ఏటలా పరిజ్ఞానంగా ఉన్నావు. అవును అమ్మాయి, ఏది పెద్దంటే ఆడపడుచు కదా నన్న. స్వీకర్త అలవాటం ఇలాంటి చిన్న పని చేయటం అలవాట్లేదు. ఆడపిల్లవి అందులోనూ స్వచ్ఛమైన పల్లెటూరులో పుట్టి పెరిగిన దానివి, నీకు చెప్పవలసిన అవసరం లేదనుకో. అయినా ఇల్లును చూసి ఇల్లాలను చూడమంటారు. పొద్దు పోవకముందే లేచి వాకిట్లో ముగ్గులు పెట్టడం ఇల్లాలు ప్రథమ కర్తవ్యం అమ్మా.
దాన్ని నిర్లక్ష్యం చేస్తే లక్ష్మీదేవి గుమ్మంలోకి అడుగు పెట్టదంట. అందుకే ఇంటి పని వంట పని ఇల్లాలే. నాకు ఇంటి పని వంట పని చేసి అనుభవం కానీ చేయాల్సిన అవసరం కానీ లేదు. తప్పనిసరి మీ పనులు పెట్టుకోలేదు. గీతం నేను ఇస్తాను, నలుగురు పనివాళ్ళు పెట్టండి. అలాగే జ్ఞానబోధ చేసే శ్రమ తీసుకోద్దని మీ నాన్నగారికి నా మాటగా చెప్పండి. అమ్మా, నీ ముందు కొద్దివాణ్ణి అయినా నీకంటే వయసులో పెద్దవాళ్ళని రెండు మాటలు చెప్పబోయాను. తప్పైతే మన్నించు. నాకు మొహం కట్టుకోవడానికి వేణీలు కావాలి. బాయిలర్ ఎక్కడ? బాయిలర్లు బుల్డోజర్లు ఇంట్లో ఏమి లేవు. కావాలంటూ ఒక ఇంత వేణీలు పెట్టుకో. కొన్ని వాష్ బేసిన్ ఎక్కడ? పాకెట్లో ఉంది. చూడండి, రాత్రి నేను చెప్పిన విషయం ఏం చేశారు? ఏ విషయం? అదే ఉద్యోగం మానేసే విషయం. నీ సలహాల కోసం నా సంపాదన మానుకోమంటావా? సంపాదించాల్సిన అవసరం లేనప్పుడు సరదాలు తీర్చుకోవడంలో తప్పలేదుగా. ఆ సరదాలు సరసాలు నీలాంటి ఖర్చు చేయడం కోసం బ్రతిక వారికి, నాలాంటి బ్రతకడం కోసం సంపాదించే వారికి కాదు. సంపాదించింది చాలా ఉంది, అది చాలా మనకి. అది నీ నాన్న సంపాదన. ముష్టిగా వచ్చే 10 రూపాయల కంటే నా కష్టంతో తెచ్చే 10 పైసలు నాకు ఎక్కువ తెలుసా? ముందే చెప్తున్నాను, మీరు వచ్చినా రాకపోయినా నేను క్లబ్బులకి వాడికి తిరుగుతుంటాను. గీత దాటిన ఆడది పెద్ద యుద్ధానికి కారకురాలేదు, నీకు తెలుసు అనుకుంటాను. అది పుక్కిటి పురాణం. పురాణాలే మనిషి బతుక్కి ప్రమాణాలు. ఆడది గడప దాటం నాకు ఇష్టం ఉండదు. నాలుగు కోట్ల మధ్య మర్చిపోవడం నాకు ఇష్టం ఉండదు. ఇష్టమైన కష్టమైన భర్త ఇష్టాన్ని అనుసరించి నడుచుకోవాలి భార్య. భగవాన్ స్వార్థంతో ఎప్పుడో ఏర్పాటు చేసిన ఆచారం మీద నియమాల మీద నాకు నమ్మకం లేదు. నియమాల ఏర్పడింది మగవాళ్ళు అయినా అది ఆడవాళ్ళ రక్షణ కోసం ఏర్పాటు చేశారు తప్ప వాళ్ళని ఖర్చు తీసుకోవడానికి కాదు. ఇంతకీ ఉద్యోగం మానేసినంత బయటకు వస్తారా లేదా? కట్టుకున్న దాని పక్కన చేతులు కట్టుకుని నిలబట్టడానికి ఉద్యోగం మానేసినంత బెలివాడి కాదు. అయ్యో, సామాన్లన్నీ కిలో పట్టిపోయింది. స్వామి వేస్తాము. అలా చూస్తా గుడ్లు మిటకరించుకొని కట్నాలు కానుకలు తెచ్చావనే కనీసం నా కొడుకులు సుఖపెడుతున్నావనే అది లేదు ఇది లేదు సామాన్లైనా శుభ్రంగా తోనే కడిగి బోధించు. మొద్దురా చిప్ప. పాపాయి, నేను పాపాయి కోటయ్య గారిని నోరు నొక్కుతాను. అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. చిన్న అవసరం వచ్చింది పాపాయి. ఈ సొందు చిగురు కులాది కదలేదు. ఆడ కింకాంగులు, ఆడ దొరా సింగులు, ఆడ కుస్తీలు పట్టుకుంటున్నారు. ఈ దెబ్బాను దక్క నిలిచావనుకో బ్రతుకుండగానే పాపం నీ కడుపు నెప్పుకేస్తాను. వారు నిన్ను పచ్చడి పద్ద చెయ్య, నీకేం పోయే కాలం వచ్చిందిరా. గుండ్రు గప్ప మొహం నువ్వు తిట్టు తిట్టు. నీ తిట్లే నాకు అవసరంలా ఉంటాయి. ఒరే ఎప్పళ్ళు రాలబడతాను. నా గోడ మీద పాక వేసుకుని పొమ్మంటే పోకుండా జిలేబీ జిగట్లా నన్ను పట్టుకున్నానేవరా. నీయమ్మ కడుపు నీతోనే మారా. మా అయ్య, మీ అయ్య దగ్గర చిట్టి, మీ ఆయన దగ్గర 25 సంవత్సరాలు పెట్టి జాగ్రత్త చేశాడు. 1 రూపాయినా ఇచ్చావా? నువ్వైనా 1 రూపాయి ఇచ్చావా? అందుకే ఈ పాకేశాను. పాక తీసి ఎక్కడికి వెళ్ళమంటావు? ఏ క్లబ్బు? అవును, ఆ అమ్మాయి మీ కోడలా? వేరే చెప్పాలా? ఏం లేదు, చూడడానికి అమాయకురాలా ఉంది. చూడమ్మా, మాట విని వాళ్ళుంటే ఈ అంట్లే కాదమ్మా, పళ్ళు కూడా తొమ్మించుకుంటుంది గుర్రంలాగా. ఒరే, నీ నాలుగు మీద గంట కలిసి వాత పెడతాను. నా పరువు తీకరా, నీకు కావాల్సింది నేలేరా. ఇదిగో తెస్తా ఉండు. అమ్మాయి పాపాయి మంచిదే, పళ్ళు చేయించుకోవడం మొదలితే పళ్ళు చేయిస్తూనే ఉంటుంది. బట్టరా, తిన్నం మొదలితే తింటూనే. థ్యాంక్స్ పాపాయి. మీరు మొహన గారు ఇంగ్లీష్ ఒకటి. అసలు మా అమ్మ నాన్న తప్పు చేశారు, ఏదైనా మంచి పేరు పెట్టి ఉండవద్దు. ఏమే, నీకు వెతకారంగా ఉందే? బాబాయ్ బాబాయ్, నేనే చిన్న బాబాయినా, వస్తున్నా. వాణి కేరా, దీని మోహానిదోడు ఉత్తరం ఒకటి. ప్రియమైన అక్కకు అమ్మ గొంట్లో ఏం బాగాలేదు, బాగానే ఉంది. ఈ ఉత్తరం దానికి ఇచ్చానంటే ఇంట్లో పని పడమని తుర్రం అంటుంది. అయినా దాని గొంతు బాగాలేకపోతే ఇదేం ఏం చేస్తుంది?
కదా, చెంబెల్ నీళ్ళు ఇవ్వాలని తెలీదు. పళ్ళు తోముకుంటున్నాను కదా, డబ్బు నీళ్ళు ఇవ్వాలని నీకు తెలీదు. అప్పుడే పొద్దు వచ్చింది సిగ్గుమాలిన కుక్క. నీకు ఏం కర్మ పట్టింది పాపాయమ్మ? లక్షల లక్షలు మీ ఆయన సంపాదించాడు కదా, పెద్ద బిల్డింగ్ కట్టాడు కదా, ఇంత డబ్బు బ్యాంక్ లో పెట్టాడు కదా, ఒక రూపాయి పెట్టి పేస్ట్ బ్రష్ కొనుక్కోకూడదు? బొగ్గుతోటి మట్టితోటి తోముకోవడానికి ఇది ఏమన్నా అంట్లా? పళ్ళు రారిపోతాయి. నేనేం పెట్టి తోముకుంటే నీకెందుకు రా, నీతో పండు బద్దాయి పోను. నేను పంచేనా ఈ బ్రష్ ఇస్తాను, తోముకుంటావా ఇందా? ఆ చెప్పులు కుట్టుకునేవాడికి నేను ఇంత చులకనయ్యానంటా? చెప్పులు కొట్టడం తిట్లు తిట్టేంత నీతి వేరే పడి కాదు, ఇది వృత్తి. తిట్లు తిట్టడం నీ వృత్తి, చెప్పులు కొట్టడం నా వృత్తి. రే చూసుకొని నేను చేస్తాను, రేపు ఈ పాటికి నీ పాక పీకించకపోతే నా పేరు పాపాయమే కాదురా. మర్యాదగా ఇందులో నీళ్లు పోయి. పోస్తాను రా పోస్తాను. నీకేమైనా దయ్యం పట్టింది రా, ఇవాళ తెగవాగుతున్నావు. పట్రా పట పట్రా. బాబాయ్ తంటి పిల్ల, నీళ్లు పోసుకున్నానే పోజెట్టింది. మళ్ళీ నీళ్ళగి కోరెక్కిస్తాం. ఇక్కడే పుట్టుందా? ఎక్కుతా ఒకటరా ఎక్కుతాం. వాణి వాణి, ఎంత పిచ్చినా పరగడలేదు. నీకేమైనా చెవుడా ఏమి? పెద్దలాన్ని పళ్ళు నవ్వుతున్నాను, చెమ్మడి నీళ్ళు తెచ్చిపెట్టాలని తెలియదు నీకు? ఏమిట పత్తికాయ గుడ్లేసుకొని చూస్తున్నావు, నగరాజు తుమ్మకడ ఏమీ తెలియదు పాపం. అలంకరిస్తాను చూస్తుంది పాపం, మొహం చేయ మొహం తీసుకొచ్చేలాగా. ఇదే ఇస్తే నీ ఇస్తే మండిపోవడం. పిల్లల్ని తెరవ తీసి చాలక వాడి గుడ్డలు వాడు తెరపడుతున్నావు. బాగుంది, చాలా బాగుంది. పన్ను నష్టాలు బ్రతుకుతున్నా అనమాట. అవును, ఆ ముసలిదాల నిప్పు దగ్గర కోతలు ఆడుతుంటే మాట్లాడలేమే. ఆవిడ మా అత్తగారు అత్తో గిత్తో నోర్ముయ్ అంటే మనం కూడా నోర్ముయ్ అనాలి. లేకపోతే ఈ అత్త మామలు కలిసి కోడల్ని అసలు పట్టిస్తారే. నీ చిరిపితనం ఫలితమే లేదు, వద్దు వద్దంటున్నా ఆ ఫోటో తీంచావు. దానివల్ల నా బ్రతికింత నవ్వులు పాలైందో చూడు. ఏమైంది, ఒక అత్త పొడిగా కాదు, ఆయన కూడా నన్ను అసహించుకుంటున్నా. కాపురానికి వచ్చాక ఒక్కసారి కూడా నన్ను పేరు పెట్టి పిలవను లేదు, ప్రేమతో మాట్లాడను లేదు. ఎందుకే? ఆయనకి నచ్చేటట్టు దేవతా వస్త్రాలు కట్టుకోలేదని, తాగి తందనాలు ఆడలేదని, క్లబ్లకి పార్టీలకి రానంటున్నానని, నా మీద ఇంటిల్లి పాది కత్తి కట్టారే. అలా చెప్పు. తప్పు మీ ఆయన నిన్ను మంచి బట్టలు కట్టుకోమన్నాడే తప్ప మట్టి తట్టు మొయమన్నాడా? కాదంటానికి నీ మొండితనంతో మూడు ప్రసవంతో నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకుంటున్నావే. అయితే సిగ్గు విడిచి నన్ను ఆ బట్టలు వేసుకుని ఆయన తొమ్మిడేయమంటావా? ఏ మీ ఆయన కోరిక తీరితే తప్ప. ఏ ఒక్కసారి బయటకు తెచ్చుడే, నాగరికత ఎంత పెరిగిపోయిందో. ఏమిటి నాగరికత? ఆ ఉల్లిపొర బట్టలు చుట్టుకుని మొగుడికి మాత్రమే అందివ్వాల్సిన అందాల్ని బయటికెళ్ళి పది మంది కళ్ళకి విందు చేయడం నాగరికత? క్లబ్బుల్లో ఆడమ్మగ తాగి తండా ఆడమా నాగరికత? ఒకటి భార్య ఇంకొకటితో కలిసి పిచ్చి డాన్సులు చేయడం, వెర్రి వేషాలు వేయడం నాగరికత? సాంప్రదాయం నీ రక్తంలో జీర్ణించిపోయింది వాణి. జీవితం ఓ తెల్లగుడ్డ లాంటిది, దాని మీద ఎన్ని రంగులు అద్దినా ఎన్ని ముగ్గులు దిద్దినా దాని తెల్లదనం గొప్పదనం పోదు. అలాగే మన మనసుని స్వచ్ఛంగా నిర్మలంగా ఉంచుకోగలిగితే ఏ రంగు వద్దినా ఏ వేషం వేసినా తప్పులేదు. తెలిపే స్వచ్ఛతకి గుర్తయినప్పుడు ఇంకా రంగులు వద్దడం దేనికి? ఆ రంగులు నాగరికతకి గుర్తులు కాదు, పిచ్చితనానికి నిదర్శనాలు. ఇలాగే అంటుండు, ఎప్పటికైనా నా మాటే నిజమని, నేను నడిచిన దోబే మంచిదని తెలుసుకుంటావు. కాదు, నా మాట నిజమని నువ్వు తెలుసుకునే రోజు తొందరలోనే ఉందరనా? ఇట్స్ అ ఛాలెంజ్. నా దోవకి నువ్వు వస్తావో నీ దోవకి నేను వస్తానో చూద్దాం. అంతవరకు నీ ఇంటి గడపతో కాదు. ఇదిగో పాలిసే కదా. పొందుకాళ్ళకి రెండు ఎందుకే ఇక్కడ 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 ఏ గుడికి వెళ్ళచ్చు? ఎందుకు ఎందుకేమిటి? ఆ పుట్టుకు చూడు, రెండు ఒకే కంప పుట్టుకు ఉంటుందా? నా దగ్గర ఏమో అందులో నలిపే ఉంది. ఏమిటి నీ దగ్గర పాలిసేదా? వస్తా.
ప్యాకింగ్ కదరా నిన్ను ప్యాకింగ్ ధర్మిదే ఆ పాపాయమే నీ పాక పీకమంది పాపాయమ్మా నా పాక పీకమందా నీ వీపు పాప చేయమంది పీకరా అక్కడ వాళ్ళు నోళ్ళ ప్రెసిడెంట్ పాపాయి పక్క చిక్కి నోళ్ళ సరి వెంటి కోటాయి మన ఇద్దరికి పడ్డదమ్మ లడాయి అది ఈనాడే అటో ఇటో తేలాలి గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి అగ్గదే మేడొచ్చి గుడిసె తోటి కలవాలి రాని వాడంటే ఎవడురా ఎవడురా ఊసర వెళ్ళి రంగులు మార్చి దేశం దోచేవాడు అంటరానివాడు వందకు పదికి గడ్డిని మేసి ఓటును అమ్మేవాడు అంటరానివాడు గోతులు తవ్వి గొంతులు కోసి కోవెల కట్టేవాడు అంటరానివాడు మనిషిని మనిషిగా చూడని వాడు మనిషిని మనిషిగా చూడని వాడు కొడ్డని అంటాడి కోటాయగాడు వీళ్ళు మారాలంటే ఏం చేయాలి పాపయమ్మా గుడిసె పీకి మేడ మీద బెయ్యాలి లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి గుడిసె పీకి మేడ మీద బెయ్యాలి లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి నన్ను కోసి చూసి నెత్తురే పారేది కన్ను మూసినాక మనం కాటికే చేరేది కళ్ళకు చెప్పులు కుట్టేవాడు కాటికి నిప్పు పెట్టేవాడు కానివాడు నీకయ్యాడా కర్మని ఊరుకుంటాడా చెవులోన జోరీగై పోరెడతాడు చెవులోన జోరీగై పోరెడతాడు జరగబోయేదే చెబుతాడే కోటాయిగాడు ఈ పోలి కాపాలంటే ఏ పాపయమ్మా గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి మేడొచ్చి గుడిసె తోటి కలవాలి వేదాంతం చెప్పనా చెప్పరా పశువుల చర్మం పాముల చర్మం పనికొస్తుంది మనిషికి సచ్చిన పిదప మనిషిని కోసే పనికి రాడు ఎవరికి ఎక్కువ తక్కువ లెక్కలన్నీ ఎగిరిపోతాయి చివరికి నీతోకటే జాతని చెబుతున్నాడు నీతోకటే జాతని చెబుతున్నాడు ఓచులూరి బ్రహ్మం ఈ కోటాయిగాడు ఇది సత్యం కావాలంటే పాపాయమ్మా గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి బలిసినోళ్ళ ప్రెసిడెంట్ పాపాయి భక్త చిక్కినోళ్ళ సరి వెంటి తోటాయి మన ఇద్దరికి పడ్డదమ్మ లడాయి పాపాయే అది ఈనాడే అటో ఇటో తేలాలి గుడిసె పీకి మేడ మీద బెయ్యాలి లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి గుడిసె పీకి మేడ మీద బెయ్యాలి లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి
నువ్వా? ఎందుకు వచ్చావు? ఎక్కడికి వెళ్ళాను తెలియక. మా అమ్మే ఎక్కడికి వెళ్ళానో తెలియక ఇక్కడికి వచ్చావా? అతుకులు మారక్క బతుకులు మారు బావేడని బావలు ఎత్తుకుంటూ వచ్చావా? వహదాంతో ఏగలేక చస్తున్నాను. దానికి తోడు నువ్వు ఒకదాని అంటే గడుచుకుంటావే. అమ్మ రాలేదమ్మా? అమ్మా అదేంటక్క నీకు తెలీదా? ఏమిటమ్మా? అమ్మకి కలరా వచ్చి చచ్చిపోయిందక్క. అవునక్క 15 రోజులేంది నిన్ను చూడాలంటుందని 3 ఉత్తరాలు రాశాను. చచ్చిపోయిన తర్వాత చివరి చూపులకు రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాను. అవేమి నీకు అందుతుందా అక్క? మింగుతావా? ఉత్తరాలు వచ్చాయి, నేనే దించేశాను. ఏం చేస్తా? ఏం చేస్తాను? నేనేం చేయగలను? మీ ఇంట్లో మీ తల తర్వాత మీద బ్రతుకుతున్న పని మనిషిని. కానీ కన్న తల్లి చచ్చిపోతే జైలు ఖైదీలకు కూడా తెలియజేస్తారు. ఇంటి కోడలికి ఆ మాత్రం విలువ కూడా లేదని తెలియజేస్తారు. ఒకవేళ నన్న చూడాలని మా అమ్మ వచ్చుంటే ఈ ఇంట్లో నేను అనుభవిస్తున్న సుఖాన్ని చూసి ఆనందం పట్టలేక ఇక్కడే నా కళ్ళ ముందే గుడ్డు పగిలి చచ్చిపోయేది. ఇప్పుడు కనీసం నేను ఇక్కడ సుఖంగా బ్రతుకుతున్నానన్న నమ్మకంతో చచ్చిపోయింది. ఇంతకంటే నాకు కావలసిందే దత్తయ్య. అధిక ప్రసంగి అమ్మ చచ్చిపోయినప్పుడు కూడా నువ్వు రాకపోతే కలవారింటి కోడలు పోయి కన్నవారిని మర్చిపోయావు అనుకున్నానక్క. కానీ ఈ బంగారు కూటిలో ఇంత సుఖంగా ఉన్నావు అనుకోలేదక్క. ఇంట్లో నేను వజ్రాలు తింటూ బ్రతుకుతున్నాను. ఈ వజ్రాలు ఆకలి తీర్చు పేగులు కోసేస్తాయి. నేను వెళ్తున్నానక్క. అదేమిటమ్మా ఎక్కడికి వెళ్తావు? ఇక్కడుంటే నిన్ను బాధ పెట్టాలి, నీ బాధ చూసి నేను బాధపడాలి. అందుకే వెళ్ళిపోతున్నానక్క. ఈ పని మనిషికి ఇంట్లో దయతెరిచి ఇంకా 2 ముద్దలు పెడుతూనే ఉన్నారమ్మా. నేను బతకడానికి ఒకటి, నిన్ను బతికించుకోవడానికి మరొకటి సరిపోతాయమ్మా. అభాగ్యులు అనాథులైన సోదరి మన సంక్షేమానికి వినియోగించడానికి ఈ చెక్ మీకు అందజేస్తాను. అతి కొద్ది కాలంలోనే విప్లవ వనితా కేంద్రానికి నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. సరణామ సుగంధరావు గారు మనసు గొప్పదే కాదు, గత చెయ్యి కూడా. కరెక్ట్, మన వనితా కేంద్రం ప్రారంభించాక 4 గంటల్లో విరామాలు అందుకోవడం ఇదే చూస్తారు అనుకోండి. ఉన్న వాళ్ళు ఆర్థం లేకపోతే లేని వాళ్ళు ఎలా ప్రొద్దుతారు చెప్పండి. 10 ఫస్ట్ టైం మీ కోసం పైగా నేను ఇక్కడ తయారు చేశాను, తీసుకోండి. ఎలా ఉన్నాయి ఏమిటో మీతో శరణ్య గారు మదనారాయణ గారు కాబోతున్నట్టున్నారు. అయ్యో అప్పుడేనా? సారీ, ఇవాళ్ళనే రోజు ఎల్లనే వాంతులు అవుతున్నాయి శరణ్య గారు. 4 రోజులను కలిపి తిప్పినట్టుంది. ఇంకే అదే మరి ఇంత తొందరగా ఏంటండి? కాపురానికి వచ్చి 4 నెలలు కూడా కాలేదు. మన ఇప్పటివరకు ఎంత సభ్యురాడాలు, పెళ్ళైన 4 ఏళ్ళ వరకు ఎవరు పిల్లలు కాలేదు. అది తెలుసా మీకు? ఎంత చిన్న వయసులో పిల్లలు పుట్టుకొస్తే మీ ఫిగరు విగరు తగ్గిపోతేసమండి. అంతే మీ అంతా ఎవరు నమ్మో చూడండి. మనకు అక్కర్లేదు అనుకున్నాం, ఇదో పెద్ద సమస్య కాదు. మన మీదలో డాక్టర్ సంతానాథ్ గారు అని ఉన్నారు, ఆమె దగ్గరికి వెళ్ళి విషయం చెప్పామనుకోండి అంతే. మనకి కావాలనుకున్నప్పుడు పిల్లలు కానీ అక్కర్లేదన్నారు మనకెందుకండి? ముందు ఆమె తర్వాత చెప్తాను. తీసుకోండి జస్ట్ మినిట్. మండలి మీటింగ్ లో ఉన్నాను, ఏంటో త్వరగా చెప్పండి. మగవాణ్ణి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదమ్మా. ఏంటది? చూడమ్మా, అబ్బాయి పెళ్లి చెయ్యాలని నేను తొందరపడింది. మనమని ఎత్తుకోవాలనే ఓ బలమైన కోరికతోనమ్మా. తప్పటి అడుగులు వేస్తూ తాతాను పిలుస్తూ పరిగెత్తే మనవడి కోసం తాతలాడుతున్నానమ్మా. అయితే ఇప్పుడేమంటారు? చూడమ్మా, మాతృత్వం అనేది ఆడదానికి ఆ దేవుడిచ్చిన వరం అమ్మా. ఆ విప్లవంతలు బిడ్డలున్న తల్లు అవునో కాదో నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పే మాటలు విని మాత్రం నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకమ్మా.
అంటే మీరు మనమని చూసి మురిసిపోవడానికి నాన్నని బలి చేయాలన్నమాట, అంతేనా? కాదమ్మా, దేవి దించుకుని పుట్టే బిడ్డ తల్లికి సంతోషాన్ని తృప్తిని కలిగిస్తాడే గాని తల్లి నుంచి ఆ అందాన్ని బలి తీసుకోడమ్మా. నువ్వు ఎంత దారుణమైన నిర్ణయం తీసుకోబోతున్నావు, ఒక్కసారి ఒక్కసారి ఆలోచించమ్మా. నీ కంటి పాపల్లో పువ్వులాగా నవ్వే చంటి పాప కనిపించటం లేదు. ఇంతకంటే నీకేం చెప్పాలమ్మా, ఎలా చెప్పాలి? కానీ ఇంకేం మాట్లాడకమ్మా, జీవితాలను పెడుతున్నాను. ఈ సెంటిమెంట్స్ తోనే, ఈ చాలసాలతోనే మా యువతరం కాళ్ళకి సంఖ్యను వేస్తున్నారు మీ ముసరాలు. సరే, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. చాలా సంతోషం అమ్మా, వాళ్ళకి కావాల్సిన కాఫీలు అవి ఏర్పాటు చేస్తాను, నువ్వు అట్లా తిరగక్కమ్మా. సుబ్బయ్య, సుబ్బయ్య, ఈ కుర్రాడు కొట్టేసిన పర్సు మీదే కా సార్? మీదే కాదండి. పోనీ మీదే? నాది కాదండి. మీదే కాదండి? మీదే వద్దే కాదు కదా, ఇక నేను చెప్తా వినండి. నా పేరు బంగారయ్య, ఈవిడ పేరు తాయారమ్మ, నా భార్య. ఇతను కొట్టేసిన పర్సు నాది. ఈ క్షణాల ఈ ప్రపంచంలో వీడిని పిచ్చ కొట్టుడు కొట్టే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది నాకే ఉంది, కరెక్టేనా? కరెక్టేనండి. మరి నా హక్కును ఉపయోగించుకోండి అయ్యా. మీరే వీళ్ళు కొట్టి కొట్టి సబ్బేసుంటే నేను ఎప్పుడు పట్టనయ్యా, కాబట్టి మీరు వెళ్ళండి బాబు. తాయారు పాప బిడ్డవాడు మరే పసికుర్రాడు. మరి ఇప్పుడు వీణేం చేయాలంటావు? 4 గంటలకి పోలీసులకు అప్పచెప్పాలి. పోనీ నీ మాట ప్రకారం వీణి 4 తన్ని పోలీసులకు అప్పచెప్పామనుకో, 4 రోజులు జైల్లో ఉంటారు, తర్వాత వదిలిపెట్టేస్తారు, అంతేగా? అవునండి. కానీ క్వశ్చన్ అది కదా, ఇతనికి 20 ఏళ్ళు ఉంటాయి, ఇంకో 4 ఏళ్లకు 5 ఏళ్లకు ఇతనికి పెళ్లి అవుతుంది. ఉందంటావా? మరి అయితే ఆ వచ్చిన భార్యకి ఇతను దొంగారి తెలిస్తే ఇతను గౌరవిస్తుందంటారా? ఎందుకు గౌరవిస్తుందండి? పోనీ మెళ్ళో తాళి కట్టాడు కదా అని ఇష్టుడైనా దుష్టుడైనా ఆ తల్లం గౌరవించింది అనుకో, రేపు ఇతనికి పుట్టబోయే పిల్లలు ఈ సంఘంలో గౌరవించబడతారంట. దొంగ పిల్లలని 10 మంది హేళన చేస్తారు. అందుచేత ఇతను చేస్తున్న తప్పు ఇతని భవిష్యత్తుకే ముప్పు తెస్తుందన్నమాట. ఇతర భవిష్యత్తే కాదు, ఇతని భార్యా బిడ్డల భవిష్యత్తు కూడా మారి మసి అయిపోతాయి. అందుచేత ఇక ముందెప్పుడు ఇలాంటి తప్పు చేయకునైనా ఆ పరిశీలి. ఆగునైనా, వేదికలకి ఈ సంఘం చాలా కుళ్ళుది, దీన్ని మార్చాలే అని ఉపన్యాసాలు ఇస్తే సంఘం బాగుపడుతుందంటారా? ఎలా బాగుపడుతుంది? కానీ క్వశ్చన్ అది కదే. అదే మీరు అలాగే మాట్లాడుతున్నారు, సమస్యను ఎత్తి చూపించారు, పరిష్కారం చూపించారా? మరి అసలు ఈ కుర్రవాడు ఎందుకు దొంగతనం చేశాడంటారు? చేయడానికి అవునా? అవును. ఎదురుకుండా మంచి భోజనం ఉంటే చెట్టు మీద ఉన్న చింతకాయల కోసం రాళ్లు విసరదు కదా. ఈ కుర్రవాడికి జీవనోపాధికో మంచి మార్గం చూపించారనుకోండి, ఈ పాపపు పన్ను మానేసి రాజాలో బ్రతుకుతాడు. అయితే మనం డ్యూటీలో దిగాలంటాం. ఏం బాబు, నువ్వేమన్నా చదువుకున్నావా? చదువుకోలేదు. పర్వాలేదులే, ఇదిగో బాబు ఈ డబ్బు తీసుకుని ఒక రిక్షా కొనుక్కుని కష్టపడి బతుకోవా. తీసుకోవాయి. వద్దండి. చూసావా తయారు వద్దంటున్నాడు? ఏమో ఇదే మీ అమ్మ నాన్న ఇస్తే తీసుకో, తీసుకో, తీసుకో. డ్యూటీలో దిక్కపోతే ఏమీ తోచట్లేదా? అవునండి, నాకు అలాగే ఉంది, ఏమీ తోచడం లేదు. ఇది నోట్లో వేసుకోండి. స్వామి, నా చేతగానితనానికి మా దాంపత్యంలో కలతలు రాకుండా కాపాడుతండి.
చూసారా, పిల్ల కుందన బొమ్మలా ఉంది. పాపం కుంటిదాన్ని చేశాడు ఆ కుంటిదేవుడు. నిజమే, అసలు ఆ దేవుడికి అందం అంటే పరదేమన్నాడు. మరే చందమామలో మచ్చ పెట్టాడు. మరే మొగలు పువ్వు చుట్టూ ముళ్ళు పెట్టాడు. మరే తయారం ముగ్గు మీద చుక్క పెట్టాడు. మరే చాలండి, ఆ చుక్క చూసేగా మీరు నన్ను చేసుకున్నారు. నేను ఒక విషయం అడుగుతాను. ఏమి అనుకోకే. ఏమిటమ్మా? నాలుగు రోజులైంది నేను వచ్చి నువ్వు బాగా మాట్లాడుకోవడం చూడలేదు. ఏమన్నా పోట్లాడేవా? ఆయన మాట్లాడితేనే చాలని ఎదురు చూస్తున్నదాన్ని. పోట్లాడతానా? తన అభిరుచికి తగ్గట్టు నడుచుకోలేకపోయానని నా మీద కోపం ఆయనకి. గౌరీ, భగవంతుడు ఎన్నో పరీక్షలు పెడతాడు. తట్టుకుని నిలబడగలిగిన వాళ్ళే మనుషులమ్మా. ఏమోనక్క, నీ స్థితి చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. సర్లే, ఆలస్యం ఏంటి, ఇంటికి వెళ్దాం పద. నవ్వుగా తయారు. పాపం అమ్మాయి ఏదో కష్టాల్లో ఉన్నట్టుంది. మనకి విషయం అర్థమైందిగా, డ్యూటీలో దిగుదాం పదండి. వాళ్ళు కనుమరుగయ్యారంటే ఇల్లు పట్టుకోలేదు. పదండి. మొమ్మడి సరిగా చూసుకోవడం చేతరాదు కానీ మీ మోహాలు తోడు గుళ్ళు కోరుకోవాలి కూడా. భోయమో నచ్చిన చెప్పు ధరించావా? వెళ్ళి నా గుడ్డలు ఇస్తే చేయవే సర్వమే. ఏమే పుట్టికుంటా, దీన్ని నా కొడుక్కి అలయంగా పంపించాను. బాగా భరించావు. ఈ పెద్ద సెంటికి చిన్న సెంట్ తోడైన తర్వాత అసలు నేను చెప్పిన మాట ఏంటో మానేశారు. ఎవరండి మీరు? రామా, మిమ్మల్ని నిలబడ్డా. అయ్యో, అన్నట్టు మీరు తెలుగువారేనా? తెగులున్న వాళ్ళ తెగులు తీర్చే తెలుగు వాళ్ళు. దిగులున్న వాళ్ళ దిగులు తీర్చే తెగు ఉన్న వాళ్ళు. ఆహా, అంటే గొప్పవారే. ఇంతకీ ఎవరండి మీరు? మీ బంధువులు సరస్తమ్మ గారు. అదెవరు? నా పేరు పాపాయమ్మండి. తయారు, నీకు బొత్తుగా మర్చిపోతుంది. సరస్వతమ్మ పంకజ వత్తగారు. ఈవిడ మన పాపాయమ్మ మనిషి చూస్తే తెలియటా. మరే మరే, అన్నట్టు బంధువులు అంటున్నారు. ఎవరు తరపండి? ఇప్పుడు మీరున్నారు కదా. ఉన్నాను. ఈ ఉన్న మీకు ఒకప్పుడు మీ ఆయన గారు కూడా మీకుండేవారు కదా. పెళ్ళైన కొద్ది కాలానికి మీ ఆయన గారు సెలవు తీసుకున్నారు కదా. గతాన్ని గుర్తు చేయకండి, ఇవన్నీ మీకే తెలుసండి. ఎలా తెలియడం ఏంటండి? బీట్ కానిస్టేబుల్ లేని తార్ రోడ్ లాగా బొట్టు లేని మీ మొహం కనబడుతుంటే. అబ్బా, క్వశ్చన్ అది కాదండి. వదిన, నీకు సంతానం కలిగింది కదా. అబ్బాయి కూడా ఇదిగో. అబ్బాయి ముత్తటగా ఉంది. వాళ్ళ సంగతి అవుతండి. ఇంతకీ మీరు ఎవరో ఎవరో చెప్పండి. చెప్పే వస్తున్నా వస్తున్నా. వచ్చారా? చెప్పండి. మీ అబ్బాయికి పెళ్ళయ్యాక మీ ఇంటికి కోడలు పిల్ల వచ్చిందా లేదా? ఇది ఒక పెద్ద ప్రశ్నరా? పెళ్ళయ్యా కోడలు పిల్ల రాదు. వచ్చిందేమో కొంప ముంచిందేమో. ఆ కొంప ముంచిన పిల్లకి వేలు విడిచిన మేనమామ యొక్క నాగల్లే. వేలు విడిచినా కాలు విడిచినా ముందు ఈ విన్నెట్టు పోవే. అధ్యాగత స్వయం విష్ణువు, పిలవకుండా వచ్చిన అతిథి సాక్షాత్ విష్ణువే. ఏమయ్యో, నీ సంస్కృతం నా దగ్గర ఉండకదు. ఈ పాపాయమంటే ఈ పేటకే హడరు తెలుసా? ఈ పాపాయమంటే ఈ పేటకే హడలేము గాని ఈ తాయారమంటే ఇట్ట ఊరికే ఒడుకు తెలుసా? ఓకే, నా ఇంటి వచ్చి నన్నే హడ పడుతున్నావా? చూడు, నేనేం చెప్పాను చూడవే. చూడు, ేశాలు వేసేవనుకో, మక్కలు విరక్కొట్టి సరదాగా పొయ్యిలో పెట్టి వేడి నీళ్ళు కట్టి స్నానం చేస్తాను. ఇంట్లో పడిపోరు. ఒకసారి ఉన్నట్టు ఎంత బాగుందని దగ్గర నిజంగా పడిపోరు. నాకు తెలియకుండా మీరు వాళ్ళని పిలుపుస్తామంటే వాళ్ళని బయటకు వెళ్తావా? వాళ్ళతో పాటు నీళ్ళు పెట్టమంటావా? మా వాళ్ళ మీ వాళ్ళు కాకపోతే నా వాళ్ళంటే అదేమిటి పిచ్చి అలా చూస్తావు? నీకు వేలు పిచ్చిన మెనమ ఉన్నారా?
ఆయనకి భార్య ఉండే తెలుసుగా. ఆవిడ ఒక తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు భార్య పెదనాన్న. మా వారి మేనమావకి స్వయాన తోడలుడే. చుట్టాలకు 3 మైళ్ళు దూరం ఉంది అనుకోమ్మా, కానీ వరుసకి తిన్నమ్మ బాబాయ్ అవుతోంది. ఈ లప్పని డప్పలకు వండి వాస్తడానికి ఇక్కడ ఎవరుంటే అడగలేరు. ముందు బయట పాపి, మమ్మల్ని మర్యాద చేస్తే నీకు మంచి రోజులు వస్తాయి. బయటికి వెళ్ళకూడితే నీ కళ్ళు పోతాయి, నీ కళ్ళే పోతాయి. కాగ్గోళం మెల్లగంటే ఒకటే గందరగోళం. కొరే నాయన చుట్టాలని చెప్పి రౌడీని పిలిపించి అన్నాడు, అన్నీ నిలబొట్టించింది కదా. సమయానికి నువ్వు రాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఇంకేమేం చేయించదు. వీళ్ళని బయటకు ఎత్తించా ఉందో ముందా? ఈ మందు మారిపోను. కొరే నా మాట విసరా. ఒదే పాపించినా నా కొడుకు ఇట్ట తయారు చేశావు. పాపి, నువ్వు ఇలా పాటలు పాడి డాన్సులు చేయకు, ఏమీ బాగులేదు. ఏమండి అల్లుడు గారు బాధల్లో ఉన్నట్టున్నారు. అయితే డ్యూటీలో జాయిన్ అవుతా ఉంటావా? ఇంకా ఆలస్యం ఎందుకండి? పదండి. ఇదిగో పాపి, మాకు ఏకాదశి ద్వాదశి మహాశివరాత్రిని ఉపవాసాలు ఉండడం అసలు అలవాట్లేదు. రోజు పెందరాడే శుభ్రంగా భోంచేస్తాం. తేరగా వచ్చింది తిండి కదా మరి. మా వారికి పాలు పోసిన బీరకాయ కూర, బంగాళదుంపల వేపుడు, అరటికాయ పెరుగు పచ్చడి, టొమాటో చారు, నాకు పెసర పచ్చడి చాలా. ఓ స్వీట్ కూడా చేయించు, నీ బాబుతో మేము పోదు. ఇదిగో అక్కడ మా పెట్టుంది, తీసుకెళ్ళి లోపల పెట్టు. పెట్టిస్తా పెట్టిస్తా. పదండి పదండి. మోహన్ చూడు మోహన్, భద్రాభద్ర ఉంటే ఆవిడ పడు గంట కాల్చి వాద పెట్టాలి. బ్రతుకు మైనస్ బాధ అని ఒక థీరీ ఉంది, అందుకని గబ్జిప్ గా కొట్టాను ఆయన. ఎవరు మీరు? ఇప్పుడే చుట్టరికని చెప్పి గ్యాసుడు వచ్చిన తాగొస్తున్నావు. నీకు అత్తమావరం అనుకోను అయినా, అది చాలు. ప్రశాంతినమయంగా ఉండవలసిన ఈ ఇల్లు అశాంతిమయంగా ఉందని తెలుసుకున్నాను. ఈ కలతలకి కారణం మా అమ్మాయో మీ అమ్మో తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చాను ఆయన. మీ అమ్మాయిదే ఈ కొంపిన తగలడ్డానికి కారణం. ముమ్మారిగా రాక్షసుదే. రాక్షసని పాపం ముద్దు పేరు పెట్టుకున్నట్టున్నాడు. ఏం చేసింది ఆయన సదరు రాక్షసి? ఏమి చేయలేకపోయి నా మనసుకి నచ్చిన విధంగా ప్రవర్తించలేకపోయి కొత్త బట్టలు కట్టుకొని నాతో పాటు బయటికి రమ్మంటే ఇంట్లోనే పడి పేడ చేట్లు ఎత్తేస్తానండి. చావమనండి. అంత ఘోరం చేసిందా? నా అభిరుచికి విరుద్ధమైన భార్య దొరికింది, అది నా కర్మ. క్వశ్చన్ అది కదా ఆయన. తప్పు ఎవరంటావు? నిస్సందేహంగా మన అమ్మాయిదేనండి. పాప అల్లుడు గారు ఏమన్నారు? నవనాగరికంగా ఉండమన్నారు. ఇందులో తప్పే ఉందండి. అలా గడ్డిపేటన్నాయి ఆ జిడ్మోహన్. అందుకేగానైనా మేమొచ్చింది. 24 గంటల్లో ఆ జిడ్డు మొహానికి మోపులు మోపులు గడ్డి తినిపించి నువ్వు కోరుకున్న విధంగా తయారు చేసి నీ కళ్ళ ముందు నడుపుతాం. నీ మాటలు నమ్మచ్చా? నువ్వే చూస్తావుగా, మేము డ్యూటీలో దిగిన తర్వాత విజయమే గాని అపజయం లేదు. మందు చాలా, ఇంకొంచెం పడతావా నైనా? ఓకే. సంబంధాలు ఎన్నో నా కాదని పట్టణానికి వచ్చింది. ఇలా పట్టణ మంచి మీద సమాధానం అయిపోవడం కాదు చిచ్చి. ఈ 4 గోడల మధ్య బ్రతకలు వేసేస్తున్నాను. వింటున్నారా? వింటున్నాను, చెప్పు. మీ నాన్నగారు ఏ చోటు సెంటిమెంట్ స్టే చేసి నన్ను బయటికి కదలటం వీలు లేకుండా చేశారు. బయటికి వెళ్ళు, ఎవరు వద్దన్నారు? ఆహా, ఈ బాణగడతో ఎలా వెళ్ళమంటారు? సినిమాలు, షికార్లు, క్లబ్లు అన్ని మూలపడ్డాయి. పోనీ తోడు మీరైనా వస్తారంటే అది రాడు. క్లబ్లకి వంతా కేంద్రాలకి నీతో పాటు వచ్చి అలా నా ఆవిడ ముగ్గురు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. పనివాడు బయటకు వెళ్ళినట్టున్నాడు, అందుకని నేనే తీసుకొచ్చాను. ఇదిగోనమ్మా.
ఏమిటమ్మా? పళ్ళరసం తాగితే పన్నెంటి బిడ్డ పుడతారని. పళ్ళరసాలు తారీఖులు మీకు కొత్త కావచ్చు. ఈ బరువుతో నేను ఎంత బాధపడుతున్నాను మీరు ఎవరైనా గమనించారా? పెద్ద పుట్టిపోయే మనవ రంగు కోసం బాధపడుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు ఒళ్ళు మాట. పర్వాలేదు. మాట అంటే చాలు, పెద్ద రోషాలు పౌషాలు. పతియే ప్రత్యక్ష దైవం, మగవాడే దేవుడు అన్న వాళ్ళంతా లేకన్నట్టండి ఆ మాటలు. క్వశ్చన్ అది కాదు, అడుగులో అడుగు కడిపి 7 అడుగులు నడిచాక వాడు రావణాసురుడైనా రాకాసురుడైనా ఆడదానికి వాడే రాముడు దేవుడు. కాళ్ళలో గాజు పెంకు గుచ్చుకుంటే బాధపడుతూ కూర్చుంటే ఒకటండి. ఆ పెంకు తీసి అవతల పారేసి మందు వేసుకో. అలాగే జీవితంలో కష్టం వస్తే కూలిపోతూ కూర్చుంటేలాగండి. అది చాలా తప్ప. బ్రతుకన్నది బతుకున్నది ఆనందించడానికి గాని కుమిలిపోవటానికి కదా. అసలు మన పెద్దలు చెప్పిన కులసతి ధర్మాలు ఏమిటో తెలుసా? కార్యేషు దాసి కరణేషు మంత్రి, రూపేషు లక్ష్మి క్షమయా ధరిత్రి, భోజ్యేషు మాత శయనేషు రంభ, షత్కర్మయుక్త కులధర్మ పత్ని. అర్థం తెలుసా? భార్య భర్తకి దాసిలా సేవలు చేయాలి, మంత్రిలా సలహాలు ఇవ్వాలి, రంభలా సుఖమివ్వాలి, తల్లిలా కడుపోరా తినిపించాలి, భూదేవంతో ఓర్పు వహించాలి, ఇక రూపంలో లక్ష్మీదేవిలాగా అందంగా కనపడాలి. తయారు? ఇప్పుడు నీ భర్తగా నేను నిన్ను నాకు నచ్చిన విధంగా అలంకరించుకుని రమ్మన్నాను అనుకో. ఏం చేస్తా? ఏం చేస్తారా? చేసి చూపిస్తాను, ఉండండి. చూసావమ్మా, భార్య చేయవలసిన పని ఇది. కొత్త కోరికి తీర్చాలి. బట్ట కట్టుకోమన్నా వద్దన్నా అడిగేది భర్తే కదమ్మా. అదే పరాయి మొగాడు అడిగితే పళ్ళు రాలే కట్టు కొట్టాలి, మొగుడు అడిగితే కళ్ళు దిగేలు మనే కట్టి డ్రెస్ చేసుకోవాలి, పక్కగా అలంకరించుకోవాలి. అందులో ఏం తప్పలేదు. చూడమ్మా, నువ్వు కూడా ఇలా తయారయ్యా అనుకో. అబ్బాయి నిన్ను ఏ క్లబ్బుగా తీసుకెళ్ళాడు అనుకో. ఇద్దనుకు కాసేపు రేపు సుధాకర్ అనుకో. మా ఆవిడే నువ్వు అనుకో. చెప్పాను. ఇలా ఇద్దరు కలిసి ఒక క్లబ్లోకి వచ్చారు. ఇంతలో క్షణంగా ఒక ఫ్రెండ్ వచ్చారు. ఖుషి. హలో మిస్సెస్ వాణి, హౌ డు యు డు? హలో, హౌ డు యు డు? దట్స్ ఆల్, వెరీ సింపుల్. ఇందులో పోయిందే ఉంది. కానీ నాకు ఇంగ్లీష్ రాదండి. ఇంగ్లీష్ ఏమిటమ్మా? నేర్చుకోవాలనుకుంటే 4 రోజుల్లో జపాన్ భాష కూడా వచ్చేస్తుంది. క్వశ్చన్ అది కాదు, నేను చెప్తానండి. చూడమ్మా, టిప్టాప్ గా డ్రెస్ చేసుకుని పార్టీలకు వచ్చి ఆడవాళ్ళంతా ఇంగ్లీష్ లో పండితులేనా? ఏమీ కాదు. అవసరమైన పదాలు 4 5 ముక్కును పట్టుకొస్తారు, ముచ్చటగా వదిలేస్తారు. నువ్వు మీ ఆయన కలిసి దంటగా క్లబ్కు వెళ్ళారనుకో, మీ వెంట మాదంట ఉంటుంది. నీకు ఇంగ్లీష్ లో మాట్లాడవలసిన అవసరం కలిగింది అనుకో, నా వైపు చూడు. ఒక్క ఏం చూపిస్తాను. హలో అన్న, ఏమంట? హలో. కరెక్ట్. 2 వేలు చూపించాను అనుకో. గ్లాడ్ టు మీట్ యు అన్న. గ్లాడ్ టు మీట్ యు. 3 వేలు చూపించాను అనుకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కయ్యలు కనాలమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 4 వేలు చూపించాను అనుకో. కోపంగా కోపంగా షట్. కోపంగా తిరగమ్మా, షరప్. నన్ను కాదు కదా. కరెక్ట్, చాలా కరెక్ట్. 5 వేలు చూపించాను అనుకో. ఐ లవ్ యూ సో మచ్. తయారు? నాకు సరిగ్గా రావట్లేదు. ఓ,
తాయారు దగ్గర ఈ గురుకులు గురుకులన్నీ సెపరేట్ గా నేర్చుకోమ్మా. ఈ ఐదు మాటలు నేర్చుకున్నావు అనుకో, ఇంగ్లీష్ మొత్తం వచ్చినట్టే. భాషలంతటి ఐదు వేళల్లో ఆడిస్తాను. నేను ఎన్ని వేళ చూపిస్తున్నావు అన్నమాట. రేపు సాయంత్రం మనం క్లబ్కు వెళ్తున్నాం, సరేనా? శాబాష్, ఐదు వేళల్లో ఆంగ్ల భాష. విడాకుల లెవెల్లో ఉందా, ఇంకా పోటాట్ లెవెల్లోనే ఉందా? ప్రస్తుతానికి పోటాట్ లెవెల్లోనే ఉంది. కేసు ప్రాబ్లం మినరల్ ఆటాకీస్ పక్క సొంత ఎర్రటి మ్యాచ్. కాపరానికి వచ్చింది మొదలు ఒళ్ళో పిల్లలు పెరిగారు కానీ మెళ్ళలో నగలు పెరగలేదని మొగుడు మ్యాచ్ తిట్టుకొస్తుంది. వెరీ గుడ్. అయితే ఆ పిట్ట పేరు మన లిస్ట్ లో రాసుకోవాలనుకుంటుంది. మొగుడు 4 రోజుల నుంచి ఇంటికి రావడం లేదంటే ఏడాది అయిపోతుంది. ఆ కళ మంచి అవసరం ఉందంటది గురు. గురు ఆ పిట్టని పట్టారు గురు. ఇంతకీ కలర్ బాగుంటుందా? రెడ్ అండ్ రోజ్ మిక్స్ టెక్నికల్. 2 నిమిషాలకి 3 నిమిషాలకి ఒకసారి తప్పదు గురు. ఇడియట్, జబ్బు కేసుల్ని నీలాంటి గబ్బు కేసుల్ని తీసుకురావద్దు. ఎన్నిసార్లు చెప్పారు? పోనీ మరో కేసు రైల్వే స్టేషన్ ఎక్కడ తల్లకి మేడం కళ్ళ ఉంటుంది. ఇష్టం అనక సినిమా స్టార్లో ఉంటుంది. 4 రోజుల క్రితం తన మొగుడు జీవనం మరో ఆడదాని పొట్టు చూసింది. అంటే తాటు పావుల పోట మీద నిలబడి ముసగొట్టింది కష్టమంది. చిట్టుని చిట్టు తిట్టకుండా తన మాత్రం ఊరుకున్నాడే. కొట్టిన తప్ప కొట్టకుండా కొట్టాడు. అంటే కష్టపోయింది. మరో మగవాడితో తిరిగి నీ చిక్క కుదురుస్తాను శాతం చేసి. వెరీ వెరీ గుడ్. అయితే ఈ కేసు మన లిస్ట్ లో స్పెషల్ గా చేర్చుకోవాలన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర పిల్ల మేడ, మన క్లబ్ మేనేజర్ మంగపతిలు కూడా అటువైతే ఉంది. వాడిని కలిపి చూస్తాను. హలో మిస్టర్ పతి. హలో మిస్టర్ గోపాల్ కృష్ణ. ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్. రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక తెల్ల మేడం తెలుసా? తెలుసు. ఏం లేదు, ఆ ఇంట్లోంచి రణగణ ధ్వనులు రసరత్నమైన పోటాట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరు ఉంటారు ఆ ఇంట్లో? నేను మా అయితే కాపురం ఉన్నాక ఆ మాత్రం కలతలు లేకుండా ఉంటాయా? ఏమంట తుమ్కి? అంతే కదా. ఆల్ ది బెస్ట్. కాపురం బాగా బాగా లేవుందా? క్వైట్ బ్యాడ్. మీ ఆవిడని ఎప్పుడు క్లబ్బులు తీసుకురావు పోషానా? నో, అదే సుధాకర్. హలో. హలో. ఐ లవ్ యూ. ఫ్యాంటాస్టిక్ గోపాల్. మీట్ మై వైఫ్ వాణి. ఈవిడే నీ భార్య. మావులెస్. నా పేరు గోపాలకృష్ణ. మీరు గోపి అంటే చాలు నాకు. అదే 10,000. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. షట్ అప్. ఏమిటి సార్, అర్జెంటా మీకు? జస్ట్ ఫీలింగ్ అనీజీ అంతే. గ్లాడ్ టు మీట్ యు అను. గ్లాడ్ టు మీట్ యు. మైన్ బామ్మా. నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నానండి. చాలా మార్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేముంది నాయన, దిస్ ఇస్ జస్ట్ శాంపుల్. నిన్నటి దాకా మూతి ముడుచుకొని మూల కూర్చునేది, ఈవేళ నాకు నచ్చినట్టుగా డ్రెస్ చేసుకుని క్లబ్కి వచ్చిందంటే నిజంగా అది నా అదృష్టం సార్. పోర్చుకో.
నిన్నటి వరకు వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నట్టున్నాయి, కానీ వేళ మనం తలుచుకుంటే మళ్ళీ వస్తాయిరా. కాపురంలో కలహాలు పెట్టడం ఎంతసేపు కనుక. మొహంలో పెట్టుకు, దాన్ని క్యాబరే డాన్స్ అంటారు. అదే మన ఊళ్ళల్లో జాతరలకి పూనకొస్తే ఆడరు రెండు వేప మడలు పుచ్చుకొని, దాన్నే వీళ్ళు రెండు గుడ్డ పీలికలు చుట్టుకొని ఇలా స్టైలిష్ గా ఆడతారు అంతే. దేవుడు చేతులు ఇచ్చింది చేతులతో తినడానికి కాదు, కత్తులు కటార్లు పూసుకు తినడానికి. వాటితో తిను, వాటితో తిను. ఏమండి ఇప్పుడు సగం తిని రేపటి సగం దాచుకో. సంత చెరువు దగ్గర పచ్చ మేడలు భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేట్టుంది. వెరీ గుడ్. చిన్న పీటేసి వస్తారా? వీటి సరిగ్గా వే, లేకపోతే బాడీ షేప్ మారిపోతుంది. ఇది బాల్రూమ్ డాన్స్ అమ్మా, పెద్ద కష్టమేం లేదు. మేం చేస్తాం చూడు. తయారు చెప్పిందే బంగారమయ్య. మై నేమ్ ఇస్ బంగారయ్య, నే చెప్పిందే బంగారమయ్య. వింటారా పెద్దల మాట శివరంగి పూట, వింటారా పెద్దల మాట శివరంగి పూట. బబులకు 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 బూ. మై నేమ్ ఇస్ తయారమ్మ, ప్రతివాదనకి నే తయారమ్మ. కట్టుబాట్లను
కట్టుబొట్టు కట్టుబాట్లను వదిలేయడమే మా ఫ్యాషన్, ఆడా మగ తేడా తెలియక తిరగడమే మా నోషన్. బబులకు 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 బూ. మై నేమ్ ఇస్ బంగారయ్యా, నే చెప్పిందే బంగారమయ్యా. వింటారా పెద్దల మాట శివరంగగి పూట, వింటారా పెద్దల మాట శివరంగగి పూట. బబులకు 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 బూ. మై నేమ్ ఇస్ బంగారమ్మ, ప్రతివాదనకి నే తయారమ్మ. ఇంత పొద్దు పడింది, ఆ రసాండ పావులు వేసుకుని ఎక్కడెక్కడ తింటుందో ఏమో. ఇంతవరకు కొంపలు తగలండే, వట్టి ముద్ర చిప్ప చదువా సంస్కారం. ఏదేమంటే తెద్దమంటుందే, తెద్దమంటే ఏదేమంటుంది. ఈయన కూడా జీతం మారిపోను. ఓటు మిన్ను పత్రం వద్దది ఏమి చేయండి అవుతారు. తంజావుల బొమ్మలాట చేస్తే ఉంటూ వచ్చావు అనేదాని అర్థం దొరల భాషలో. మా నాకు తెలుసులే అమ్మా అమ్మా, ఇంత మాటలు అంటుంటే చూస్తూ నిలబడ్డా తన్నారండి. మూడు వందల జీవితం వెళ్ళిపోయిందండి, నీకు మా గొడవ దీనికే. ఓ మూల కృష్ణారామని కూర్చోమందా. ఈతకాలం మట్టిపోను, నన్ను ఎక్కిరిస్తున్నావంటే అమ్మో అమ్మో పండు పట్టేసింది. నా కొడుకు మందు పెట్టేసింది. నీ కొడుక్కి మందు పెట్టిన చేతితోటే నీకు పట్టిన దయ్యాన్ని కూడా వదిలిస్తుందమ్మా నీ కోడలు. కోడలా కొరివే, మీ అన్నదండ చూసుకొని అది ఎగిరెగిరి పడుతుంది. అసలు దీనికంతా కారణం మీరు. క్వశ్చన్ అది కాదమ్మా, ఇది వరకు నీడను చూసి భయపడేది, ఇప్పుడు నిప్పును చూసిన ధైర్యంగా నిలబడగలుగుతుంది. నీ కొడుకు కొడుకున్న మార్పు అది కదమ్మా. ఒకవేళ నువ్వు ఆ మార్పు ఒప్పుకోలేదు అనుకో, నీ కొడుకు కోడలు కలిసి నేను ఫుట్బాల్ ఆడినట్టు ఆడతా. ఫుట్బాల్ అంటే నీకు తెలియదేమో, బంతి బంతి ఆడినట్టు ఆడతారు. ఆడతారు ఆడతారు. షబ్బా చాలా అలసిపోయా అమ్మా, లోపలికి వెళ్ళి ఫుడ్ చూడు. ఈ పళ్ళు నేను ఇంకా తెలుసుకున్నా పడి మేస్తుంది తాగా. ఇది అవడా ఇదమ్మా తయారు, మనం అడగం కదా. అలాంటి మనం తినకూడదు. అది కాదండి, ఇప్పుడు మన డ్యూటీ పూర్తయింది అనిపిస్తోంది. వాడు కిలకిలా నవ్వుకుంటున్నాను. వచ్చినది కదా, ఇప్పుడిప్పుడు స్పర్ధ పోయి దగ్గరకయ్యా. ఆ దగ్గరైన వాడు ఒక్కటై నువ్వురవద్దు, ఆ మూడో వాడే ఒక్కటైన ఆ ఇద్దరిని ఇద్దరు కాకుండా చూసుకుంటాడు. ఏ అర్థం కదా. ఆకలిస్తుందా అమ్మాడా? లేదమ్మా, అమ్మ వస్తుంది పాలు పడుతుంది. ఏం లేదమ్మా, ఏం కోపం మునిగిందా? అట్లా వస్తారు పిల్లాడికి ఆకలిస్తున్నట్టుందమ్మా, గుక్క పట్టి ఏడుస్తున్నాడు. కానీ పాలు అమ్మా, పాలు పట్టడానికి పని మీద పెట్టిందని నేను ఆగలా. మీరు పట్టకూడదు. నేను అవును, ఏ డబ్బాలు పాలు కలిపి తీసాము పట్టండి. ఓ మనవడు మనవడు నన్ను గంట మీద లేకపోయారు. అదేంటమ్మా, పిల్లాడికి డబ్బా పాలు పడుతున్నారు. ఈ రోజులు అందరూ ఆపాలే పడుతున్నారు. సీతాల బొట్టు వాడు మొహాన పడింది. దారిద్రపు బెతవ, ఎప్పుడు ఏడుపు ఏడుపు. అయినా డబ్బా పాలు తాగవలసిన కర్మ వాడికేం పట్టలేదు. వాడి కన్న తల్లి ఇంకా బ్రతికే ఉంది. బ్రతుకున్న తల్లి వాడి కోసం వాడి పాల కోసం తన అందాన్ని పని చేయలేదు. ఏమన్నా కన్న బిడ్డకు పాలిస్తే నీ అందం పెరిగిపోతుందనే నువ్వు ఒక తల్లి. నా బిడ్డ కాదు నీ బిడ్డ, మీకోసం మోసాను కన్నాను. నన్ను పాలు పెట్టడానికి నలుగురు నవ్వులు పాలు చేయడానికి కూర్చున్న ఈ దరిద్రుడు నా బిడ్డ కాదు. మీరు పాలించుకుంటారా పాలిస్తుంటారా మీ ఇష్టం. చూడండి, తిట్టడం కొట్టడం మగాడికి మాత్రమే తెలుసు.
చేసిన ఇద్దరు కావు. ఆడది అతన్ని అవలీలగా చేయగలదు, చేసింది కూడా. ఎప్పుడో తెలుసా, నరనరాలు జీవించుకున్న భూమి పడిన సాకదాన్ని ఛేదించగలిగిన రోజున, మగాడు కట్టిన తాడిని తెంపి వైభవాన్ని కొట్టగలిగిన రోజున, ఆ రోజు ఆ తిరుగుబాటు నాతో ఇంట్లో మొదలయ్యేలా ప్రవర్తించకండి. ఇట్స్ అ బాడీ టు యూ, మైండ్ ఇట్. ఎంతసేపు? 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను 5 వేలు వేస్తానండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. చెవుళ్ళాగుంది, మనమే ఎక్కుదాం. పిల్ల చాపులాగా ఉందికురు, చాలా మంచి పిల్ల, సింగిల్ లెగ్ లాగా ఉందికురు. మంచి వాళ్ళకి దేవుడిచ్చే శాపం ఇది పాపం. చెప్పు కొట్టాలి, చెప్పు కొట్టాలి, కొట్టాలి. లేకపోతే చెప్పకుండా గోడెక్కినందుకు చెప్పెట్టి కొట్టాలని. అరే చెప్పు, బాగానే ఉంది. బాగానే ఉంది బాబు. నువ్వు రోజు ఇలా చెప్పును కుట్టి కుట్టి ఏమాత్రం సంపాదిస్తావు చెప్పు. ఒకటే రెండు అంతే కదా. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చావే అనుకో, నీకు 10 రూపాయలు ఇస్తాను. ఎందుకని? ఎందుక, ఈ వీధులో ఎవరైనా కొత్తగా కాపురానికి వచ్చిన భార్యాభర్తలు చిన్న లిటికేషన్ పడుతుంటే ఆ లిటికేషన్ మనం డెవలప్ చేస్తాం. నేను డెవలప్ అవుతాను, నీ పాకను కూడా డెవలప్ చేస్తాను. అంటే కుటుంబాలు పాడు చేసేవాడు అనమాట. చుక్కను కొట్టిన ఒకటి, నిన్ను కొట్టిన ఒకటి. తెల్లటి బట్టలు వేసుకోవడం గొప్ప కదరా, మల్లి పువ్వులాంటి మనస్సు ఉండాలరా. నా మాట ఆపీలోపుగా నువ్వు ఇక్కడి నుంచి కదలకపోయావా? నీ చర్మం ఈ వీధిలో వాళ్ళందరికీ చెప్పులు కుట్టి ఇంకా ఏమన్నా ముక్క మిగిలితే నేను కూడా చెప్పులు కుట్టుకుని తొడుక్కోకపోతే నా పేరు కోటయ్యే కాదురా. ఆడవాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం మీటింగ్ పెట్టాలని విప్లవంతులు వచ్చారుగా. లోపల తయారవుతున్నట్టు ఏమిటి? సారీ అండి, లేట్ అండి. రేపు యానివర్సరీకి మనందరం కలిసి నాటకం వేద్దాం. నా ఫ్రెండ్ ఒక ఆవిడ రాసింది, పేరేమిటో తెలుసా? అమ్మ మన మనసు. నిజంగా తల్లి బిడ్డను ఎంత కష్టపడి పెంచుతుందో తెలుసుదా? తీరు పాటిస్తావు కదా, మంచి తీరు కట్టుకుంటే ఇంట్లో వాళ్ళకే కాదు కడుపులో పుట్టిన నీ కూడా కనుకుంటుందా? ఎక్స్క్యూజ్ మీ.
సుఖం ఎక్కువై చిక్కుల్లో పడ్డాను. మార్జాలం ఏమిటి అంటే బిడాలు ఉన్నారట ఎవడను ఇప్పుకురా నెల ఇవరా ఇదేంటి రా గుమ్మడికాయలే ఉండేవాడు చిక్కుడుకాయలో దిక్కుపోయేటి అమ్మగా రాదా ఏమిటన్నాడు గారు అమ్మగారు అంటున్నారు అమ్మాయి వినేదా అబ్బే మీరు మీ అమ్మాయిని మంచి కట్టుబాట్లలో చాలా క్రమశిక్షణతో పెంచారంటున్నారు. వెనకటికి ఎవడు మొద్దు విధవా అని అనలేక ఏడుస్తున్నట్టు నవ్వుతూ మునికుమారా అన్నాడట. నోటితో మాట్లాడుతూ నొస్తూ వికరిస్తూ ఉంటే అర్థం చేసుకోలేని వెంగళయ్య కదయ్యా ఈ వరాలయ్యా. ఏమిటి అమ్మాయి విని సరిగ్గా చూసుకుంటుందా లేదా? లేకపోతే లేదని చెప్పవయ్యా. పోలేరా 4 రోజులు కొద్ది అమ్మాయి తెచ్చుకుంటుంది చిన్నపిల్ల కదా. అవునవును పసిపాప కదా. క్షణక్షణం పుట్టింటి గొప్పదనాన్ని మెట్టింటి దరిద్రాన్ని గుర్తు చేయకూడదన్న విషయం తనకెలా తెలుస్తుందన్న. పాపం చిన్నపిల్ల కదా. ఇంటి పనులు చేయకపోవడం అటుంచి కట్టుకున్న వాడికి కనీసపు సేవలు చేయాలన్న ఆలోచన తనకెలా ఉంటుందన్న. పాపం చిన్నపిల్ల కదా. కన్న బిడ్డకి తన పాలిస్తే తన అన్నం ఎక్కడ చెడిపోతుందోనన్న ఆలోచనే తప్ప బిడ్డ ఆరోగ్యం గురించి ఎలా ఆలోచించగలరాన్న? పాపం చిన్నపిల్ల కదా. అట్టే కొట్టే తెచ్చి అంటే రామాయణం అంతా కలిసి అంటూ విషయం అర్థమైపోయింది. ఎక్కడ మా అమ్మాయి? మేడ మీద గదిలో ఉంది. అరే వరాలు నాన్న ఇప్పుడే వచ్చా. రాయల నరుమై మాటకి మంచితనానికి పడి తెచ్చేవాడిని నేను. పుట్టింది పరువు పోగొట్టే నువ్వేలా పుట్టేవా కడుపునా? రాగానే ఉన్నవి లేనివి కల్పించి చెప్పి నీ మనసు ఇచ్చేసానమాట. వాళ్ళు వాళ్ళు ఎవరే వాళ్ళు? కట్టుకున్న మొగుడు అతను తండ్రి పరాయవాడు అయ్యారా నీకు? మొగుడిని కొట్టి మొగసాలెక్కినట్టు నీ కూడా దేవత్వం. కన్న తల్లి బిడ్డకు భావిస్తే తల్లి అన్నపోతుందా? అలాగని మీ అమ్మను కూడా నీ బ్రతి చెప్తే. నాన్న నన్ను మనిషి చేతిలో పెట్టిన రోజునే నీ బాధ్యత తీరిపోయింది. నోటుకొచ్చిన తిట్టడానికి ఇలా చేసుకోవడానికి నీకే ఆకులేదు. నేను నీకు పరాయవాడు అయ్యానన్నమాట. కానీ నీ మొగుడైనా నీవాడని తెలుసుకోవే. నేనే పసిపాపని కాను. పోయే కాలం వస్తే నీతులు బూతులు లేకుండా వినిపిస్తాయే. నీ ఇష్టం ఇటువంటి చేసుకో. డబ్బును నేను విడిచిపెడుతున్నా. ఈ రోజు నుంచి నీకు ఒక నయోగత కూడా బాధిస్తాను. బాబు తల్లి లేని పిల్ల ఒక్కగానొక్క కూతురు కదా అని అలసిచ్చిన ఎత్తికెక్కించుకున్నాను. చేసిన అలాంటి పరిస్థితి కదా అని సరిపుచ్చుకున్నాను. అది పరిస్థితి కాదు ముండితనం అని ఇప్పుడు తెలుసుకున్నాను. అధికారం చేయడం నాదే తప్పు. క్షమించి బాబు వస్తాను. బాబు ఒరే ఒక్క మాట చెప్తున్నాను. అది ఉన్న ఇంటి కూతురుగా కాకుండా మనసున్న ఈ ఇంటి కోడలుగా మసిన రోజునే మళ్ళీ నేను ఇంకెందుకు వెనక్కి పిలుస్తారు? నా మీద చెప్పడానికి ఇంకా ఖాళీ మిగులున్నాయనా? తండ్రికి కూతురికి కాకుండా చెప్పారు. ఇప్పుడు మీ కళ్ళు సరిపోతావా? నేనేం మాట్లాడుతున్నానో బాగా తెలుసు. మీరెవరికి ఎన్ని చెప్పినా నా దోవకి ఎంత అడ్డు నిచ్చినా సరే ముత చీలు కట్టుకుని ఈ నాలుగు గోడల మధ్య పిల్లలు కంటూ భర్త తాలు పడుతూ ప్రతి సావిత్రి లాగానో సవరం వెంకమ్మ లాగానో బతకడం నాకు చేత కాదు. ఐ నాట్ ఎ సేఫ్. నేనేం పాలిసిన కాదు. మైండ్ ఇట్. ఐఎమ్ సారీ. వెళ్దాం పదండి. నవ్వులు కేరింతలు చూస్తుంటే ఆ భార్యాభర్తల మధ్య మళ్ళీ గట్టి లింక్ ఏర్పడుతుంది. ఆ లింకే తగ్గొట్టి మొన లిస్టులోకి ఎక్కించే ప్లాన్ కోసం ఆలోచిస్తున్నాను. ఒక ఆడది అవసరాన్ని మించి పగలబడి నవ్విందంటే అది ఏ కష్టాన్నో బాధనో మర్చిపోవడానికి చేస్తున్న ప్రయత్నం అన్నమాట. ఆ కష్టమే మన లిస్టులోకి ఎక్కే మొదటి స్టెప్. లా ఆఫ్ లేడీస్ బిహేవియర్ అని నేను కనిపెట్టిన సూత్రం. హలో హౌ ఆర్ యు? హై హ్యాండ్సమ్. Hello, darling. Pardon me, please. No, just for come.
చూడమ్మా, ఇది చేదుగా ఉండదు. కుంకుడికాయ పులుసులా వగరగా ఉంటుందంటే. తమాషా ఏమిటంటే, మనం తలంటు పూసుకునేటప్పుడు కుంకుడికాయ రసం నోట్లో పెట్టి తుపుక్కు నూసేస్తాం. ఇక్కడ అదే రుచిన రంగు సీసాల్లో కొనుక్కుని గుడుక్కుని తాగేస్తాం. కానీ మరేం రాలేదమ్మా, మేము తాగుతాం చూడు. తయారు, రెడీ. పది మందిని తాగడానికి అమ్మాయి సిగ్గుపడుతున్నట్టుంది నాయన. ఇవాడు మొదటిసారి కదా పక్కన తీసుకెళ్ళి అలవాటు చేస్తాను. తాగడం చాటునైనా ఆ తర్వాత ఊగడం వాగడం అన్ని పబ్లిక్ గానే దొరుకుతాయి, కాబట్టి నీకే అభ్యంతరం లేదనుకుంటాను. ఏనాయనా రామ్మా, కమాన్ 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 అమ్మాయికి. నెత్తిన తన్నిందొకటి, ఒకతేమో శపథం చేసి యుద్ధ
యుద్ధం తెచ్చింది. నాయకురాలై ఒకటేమో నెత్తురు పారించింది, తండ్రికి భయపడి ఒకటేమో ధనాన్ని పెళ్లాడింది. ఏ మగువైనా మగవాణ్ణి మనిషిగా చూసిందా, మగవాడే బలి పశువయ్యాడు, మగవాడే బలి పశువయ్యాడు. ఆనాడు ఈనాడు ఏనాడు చేశాడు మగవాడు. సగమే ఇచ్చి మగువను మొత్తం దోచేస్తాడు మగవాడు. సగమిచ్చాకే సన్యాసై మిగులుతాడు ఈ మగవాడు. ఇదే మొదటిసారిగా చూస్తున్నాం మా క్లబ్లో అయితే. ఓహో, తయారు అడ్రస్ దొరికింది. ఏది పాపం కుర్రాడు బాధలో ఉన్నట్టున్నాడు, డ్యూటీలో జాయిన్ అవుదామా? మనం డ్యూటీలో దిగాల్సిన కేసు లాగే ఉందండి ఇది. ఎవరండి ఇతను? ఇతను మా చుట్టమే, మా మేనత్త కూతురికి. వరసకి బాగవుతాడు, వద్దురా అంటే వెంటు కొంచెం ఎక్కువ తీసుకుంటాడు. అవునవును, చూడు బాబు అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళు, మేము చిన్న డ్యూటీ చేసాం. ఓకే ఓకే, ఏమయ్యాలో నోరు తట్టు చూస్తా. తయారు అటు. ఏమండి మధు, మధు ఎందుకు నిన్న చూసి ముసలి తండ్రి బతకాలి బాటిల్ వరకు కొట్టినట్టున్నాడండి పాపం. నన్ను ఊరుకోండి, సున్నితంగా ఉన్నట్టు లేడు. ఎలా ఉండగలమ్మా, తనకు మూడు తోడుగా నిచ్చే భార్య రావాలని కావాలని కళ్ళ కన్నాడు, కానీ నూరేళ్ళు బరువుగా నిచ్చే భార్య దొరికింది. అందుకే తన బతికి వచ్చింది పోయిందన్న బాధ వచ్చేసాగి ఉంటాడు నా బిడ్డ. చూడండి, ఇలాంటి ఒడిదుడుకులు కష్ట నష్టాలు లేని బతుకులు ఉండవు. ఇంత చిన్న విషయానికి మీలాంటి పెద్దల కళనీలు పెట్టుకుంటే ఏమి బాగలేదండి. కడుపు తరుక్కుపోయే కష్టం వచ్చినా నవ్వుతూ ఎదుర్కోవడం ఈ తాయారమ్మ బంగారంగల స్టాయ్. కరెక్ట్. చూడండి బాబు గారు, అసలు విషయం మాతో చెప్పి మీరు హాయిగా నిద్రపండి. కలతలన్నీ పూచేసి కలహాలన్నీ మాపేసి మీరు కలకలాడేటట్టు చేస్తాం. బాబు మీరెవరో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వర్లా అనిపిస్తున్నారు. మా కోడలు నాగరికత మోజులో పడి భర్తనే బిడ్డని ఖాతరు చేయడం మానేసింది. అదే ఈ దారుణానికి కారణం బాబు. అలాగా మా ఇంట్లో ఉందా? లేదు బాబు, విప్లవం అంతా కేంద్రంలో కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలా అన్న విషయం మీద ఉపన్యాసం ఇవ్వడానికి పెట్టింది. విప్లవ వనితా కేంద్రం తయారు, ఇక మనం డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిందేనంటావా? అమ్మాయి ఇంట్లో డ్యూటీ మానేసి విప్లవ వనితా కేంద్రానికి వెళ్ళిపోయింది, కాబట్టి మనం డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిందే. అందుచేత ముందు నువ్వు లోపలికి వెళ్ళి అబ్బాయికి ఒక గ్లాసు నిమ్మకాయ రసం తీసుకొచ్చు. అన్నగారు వంటగది ఇటేనా? కాదమ్మా అటు. బావగారు మనవడా మనవడా? మనవుడే నేను రా, నీ బంగారు తాతను రా. రే తాతను సుబ్బయ్య రంగి. చరిత్ర మహల్ ఎక్కడ తచ్చారని ఏమిటో చిచ్చి, తిండం తప్ప దేనికి పనికిరాదు, కనీసం టైంకి బెడ్ కాఫీ ఇవ్వాలని కూడా తెలియదు. Yeah.
ఎంత పొగడు? పొగరు బిగరు నోటికి వచ్చినట్టు పేరావటి నీ పళ్ళు రానబట్టి జీడిపప్పు పొరుతు కింద పులిహోరలో వేసి నీకు పెడతాను జాగ్రత్త. జ్యూస్ కావుగా పిచ్చి పిచ్చిగా వాగామంటే పొట్లకాయని కట్ చేసినట్టు కట్ చేసి నిన్ను కట్లు వచ్చేసి నీ చేత నిర్మించగల జాగ్రత్త. మేము మీ భర్త గారి బంధువులమ్మా. మీకు పిన్ని బాబాయ్ అవుతామమ్మా. చిన్న తమాషా చేసామంట అంతే. కేరి ఒకసారి నవ్వు. నవ్వమ్మా, కంగారు పడక. మరి మీ మామగారు ఈ ఇంటి విషయాలన్నీ మాకు రాశారు. నువ్వు విప్లవ వనితా కేంద్రానికి సెక్రటరీ అటగా నీకు ఒక్క నిమిషం కూడా తీరుబడి ఉండదటగా. అటో పెద్ద తప్పుగా మీకు ఆయన చెప్పుకున్నారన్నమాట. తప్పేమిటమ్మా, ఎవడో చెప్పింది? బుద్ధి లేని వాడు వ్యధవ జీవితం పది మందితో సరదాగా తిరగడానికి కాబట్టి ఇంకెందుకమ్మా? ఇన్ని పరువులు బాధ్యతలు ఉన్నదానివి నీకు ఒక సెక్రటరీ లేకపోతే ఎలా చెప్పు? అందుకని నీకు తోడుగా ఉండటానికి బిఏ గ్రాడ్యుయేట్ అయిన నా శ్రీమతి ఆయారమ్మని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక మా వారంటావా? వారికి తెలియని విద్య చేతగాని వ్యవహారం అంటూ లేదు. కాకతీయ చరిత్ర గురించి ఎంత బాగా చెప్పగలరు, కాకరకాయ కూర కూడా అంత బాగా చేయగలరు. నీ పనుల ఒత్తిడిలో నీ బాబుని చూసుకోవడా నీకు టైం దొరకడం లేదు కదా. అంటే ఆ వేదవ కోసం నా పనులు మనుకోమంటావా? ఎవరంటారు బుద్ధి లేని వాళ్ళు? పిల్లల కోసం మన సంతోషాన్ని సుఖాన్ని పాడు చేసుకుంటావటమ్మా. మన కోసం పిల్లలు కానీ పిల్లల కోసం మనం కాదు. అయినా మన దేశంలో పిల్లలకేం తక్కువ, మనకున్న సంపద అంతా అదే. తండ్రి మీద లుంగి లంగా కలిపి ఆరేసి ఇలా వెనక్కి తిరిగి చూసేలాపల చిన్న చిన్న లాగులు పుట్టి పుట్టిగా ఉంది. కొలలు కొలలుగా పుట్టుకొస్తుంది. పిల్లలు మన సరదాన్ని చంపేయకూడదమ్మా. అందుకని నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ బాబుని చూసుకోవడానికి బాడీ గార్డ్ గాను, నీకు రకరకాల వంటలు రుచూపించడానికి వంట వాడిగాను మా వారు ఎంఏ డబుల్ ఎంఏ బంగారయ్య గారు వచ్చారు. నీ వాడకం చూస్తే నా పనితనం మీద నీకేమీ నమ్మకం ఉండట్లేదు. చూస్తావా? ఆలోచిస్తా. అందుకే గుడికి వెళ్ళి వస్తున్నాను. నీ మొహాలు గారు పుట్టినరోజా? రిక్షా బాబు గారు. అమ్మగారు బాగున్నావా? బాగున్నానండి. ఏమోయ్, కష్టించి పనిచేసి సంపాదించే డబ్బులో ఎంత తృప్తి ఉందో తెలుసుకున్నావు కదా? మీ కాళ్ళు ఎట్టుంటాను. ఓ పావలా ఉంటారు సార్. పావలా కోసం కాళ్ళు పట్టుకుంటా కావాలంటే పాలిచేస్తాను బాబు. మీకు డబ్బు నిజంగా కావాలా? నిజంగా కావాలండి. కావాల్సిన పావలా కదా, రూపాయి తీసుకో. నాకరు బాబు, నాకరు అమ్మాయి, నాకరండి, నాకరండి. ఐదని జాతర తీసేలు. ఏమండి అతను గుర్తుపట్టారా? ఎవరో తెలియదే. పాపాయమ్మ గోడ పక్కన ఉండే అబ్బాయి అండి. కోటయ్య తీసుకోండి. ఏమిటండి అది? అదేనండి, అందరూ కుటుంబ పనులు తీసుకుంటే కేకులని, మిఠాయి ఉండవని, మైసూర్ పాకులని బహుమానం పట్టుకొస్తా కదా. అలాగే నేను నా తప్పులంతో మీకు కాజాలు పట్టుకొచ్చాను. మీరు తీసుకోపోతే ఈ పాట పీకేసి మీ కనబడకుండా పారిపోతాను. వద్దండి. అయితే తీసుకోండి. అంత రాని వాడిని, తోడు లేని వాడిని నాతో ఎవరూ మాట్లాడరండి. నన్ను తిట్టి వాళ్ళు అందుకే పాటలో మొట్టిగా పొడుగులు ఏడుస్తుంటారండి. కానీ మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు చూడండి, నాకు వెయ్యి ఏనుగులు బలం వచ్చిందండి. అందుకే ఏమండి
తీసుకోండి. ఇవి కూడా తీసుకోమ్మా. మేమన్నీ కనిపెడుతూనే ఉన్నామమ్మా. కోటయ్య బహుమానంతో పాటు ఈ పిన్ని బాబాయ్ల ఆశీర్వాదం కూడా తీసుకోండి. నన్ను ముట్టుకుంటున్నారు బాబు. నన్ను అందరూ అంటరాని కూడా అంటారే. కోటయ్య, కుక్కపిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకుని పిల్లల్ని ప్రేమతో నిమిరే మనిషి తోటి మనిషిని ముట్టుకుంటే అంటు కదయ్యా. వెల్, మీ అక్క బాబాయ్ ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నారండి. మీరెక్కడుంటున్నారు? మేము ఇంకో కేసు ఒప్పుకుని డ్యూటీలో ఉన్నాం. త్వరలోనే ఇంటికి వచ్చి ఇంటర్వెల్తో ఆపిన కథని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఆ బదిపై మీ ఇద్దరు స్నేహం శాశ్వతం కావాలని కూడా కోరుకుంటున్నాం. ఏం తయారు? అవునండి, లోకానికి ఆదర్శం కావాలని కూడా ఆశీర్వదిస్తున్నాం. నమస్కారం అమ్మ. వస్తావు? అలాగేనండి. మీ ఇద్దరూ చల్లగా ఉండాలి. ఇల్లు వచ్చేసింది. అప్పుడు ఇల్లు వచ్చేసిందా? క్లబ్ లోనే ఉంటే చాలా బాగుండేది కదా. మ్యూజిక్, డాన్స్, డ్రింక్స్. గోపాలకృష్ణ డాలి, ఆ గోపాలకృష్ణలో మంచి ఆకర్షణ ఉంది కదా. అన్నకు అదేది ఏమిటాయి కప్పు? అత్త పోరబోతు గిట్ట కులాసన ఏంటి? ఆ గుడ్ల బొమ్మల ఊరి విరుగు చూస్తున్నా? పిచ్చపిచ్చగా వాగామంటే పళ్ళు రాబడతారు. తప్పలాగి సైడ్ ఎక్కడ పడుతున్నావు? ఓ సిగ్గు, ఈ సిగ్గు బొగ్గైపోను. సిగ్గా సిగ్గెందుకే అత్త? ఇన్నాళ్ళు ఈ పనులు చేయలేదనేగా నీ కొడుకు తిట్టాడు కొట్టాడు. ఇప్పుడు నీ కొడుకు అదేనే నా మొగుడు, కోరుతున్నట్టు బ్రతుకుతున్నాను. ఇప్పుడు కూడా నువ్వు నన్ను తిట్టావంటే నీ నోరు పగలీసి ఈ విసికి నీ నోట్లో జాగ్రత్త. ఒసే, నిన్ను గొంత మిసిని గోడే. ఒసే, ఈ ఇంటి పరువు నిలబెట్టాలంటే నువ్వు తాగాలి, అప్పుడు వాగాలి. నేను తాగడం పంచదార చిలుక నేను చెప్పిన కలర్ అదే. వివరం చెప్పు. మొగుణ్ణి పురుగులా చూస్తుందట, ఇల్లు విడిచి 24 గంటలు బజారమటే తిరుగుతుందట. ఐసి, ఎర్రసిరాతో రాసి అండర్లైన్ చేసుకోవాల్సిన కేసు అన్నమాట. మొగుణ్ణి కాదని ఆడది గడప దాటింది అంటే పరాయి మగాడితో సుఖాన్ని వెతుక్కోవడానికేనన్నమాట. లా ఆఫ్ సెక్షువల్ అడ్జస్ట్మెంట్ అని మీ గురువు గారు కనిపెట్టిన సూత్రం. విప్లవ వనితలకు నమస్కారాలు. నేను శ్రీనగర్ లో కట్టించాలనుకున్న అనాథాశ్రమం గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. 10 లక్షల ఖర్చుతో నిర్మించే ఆ ఆశ్రమంలో కొన్ని 100 మంది పేద బిడ్డలకు భోజన వసతులు ఏర్పాటు చేయాలని నా కోరిక. కనుక ఇంత మంచి పనికి మీకు తోటిని విరాళాలు ఇస్తారని ఆశిస్తున్నాను. ముందుగా మన సెక్రటరీ అరుణ్ గారు తమ విరాళాన్ని ప్రకటిస్తారు. ఆవిడకేవండి, ఆవిడ తాహతీయ 5000 ఇవ్వచ్చు. ఇవ్వచ్చు, ఇవ్వాలి కూడా. ఇవ్వాలి.
నా తరఫున 25,000. 25,000 ఇచ్చిందంటే బంగారు బాతేనన్నమాట. తక్షణం వల విసిరాలి. అరుణ్ గారు, నేను రేపు ఉదయమే కాశ్మీర్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీరు అనుకున్న విరాళం వెంటనే అందచేస్తే కృతజ్ఞరాలను. అది చెక్ బుక్ తేలేదు. అయితే నేను హోటల్ అనురాగ్లో ఉంటున్నాను, రూమ్ నెంబర్ 208. సాయంత్రానికల్లా అందచేయగలరా? ఓ షూర్, స్వయంగా నేనే తెచ్చిస్తాను. థ్యాంక్స్. ఏమిటి ఆలోచిస్తున్నావు? 25,000 ఒకేసారి ఎక్కడి నుంచి తేవాలని. ఓష్, అదే నే చెప్తా కదా. పదమ్మా. హలో మిస్సెస్ అరుణ, నిస్వార్థ బుద్ధితో మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్న మీలాంటి ఆదర్శమూర్తుల గురించి విదేశాల వారికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో అమెరికన్ మ్యాగజైన్ లైఫ్ లో మీ ఇంటర్వ్యూ ఒకటి వేయాలనుకుంటున్నాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు హోల్ ఇండియాలో లైఫ్ కి ఈ ఒక్కరే విలేకరి? ఎన్ని లక్షలు ఇవ్వండి, ఎవరి ఫోటోలు వేయరండి. మిమ్మల్ని చూశాం, ఫోటో తీస్తాం వేద్దామని చెప్పేసి మా అంతటి మేమే నిర్ణయం చేసుకున్నాం. ఈయన పేరు గోపాలకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణలీలాపురంలో 4వ నెంబర్ ఇంట్లో నా ఫోటో స్టూడియో ఉంది. ఈ రోజు సాయంత్రం మీరు అక్కడికి రాగలిగితే వెంటనే నిలవెత్తు ఫోటో తీస్తాం, పబ్లిష్ చేస్తాం. నా గురించి మీరు తీసుకుంటున్న ఇంట్రెస్ట్ కి చాలా థ్యాంక్స్. అమెరికన్ మ్యాగజైన్ లో నా గురించి ఇంటర్వ్యూ పడటం అంటే ఓ, సాయంత్రం తప్పకుండా వస్తాను. ఓకే. అయిపోయింది మనోడు మరణం చేస్తున్నాడా? అవునండి, పాలు పడుతుంటే తాగడు. ఇదే కదా మీరు పదం ఎంత? రే బాబు, రే మేం రా, మీ బంగారం కాదని రా. ఊరుకురా, ఊరుకోండి, నేను ఊరుకోకపోతే నేను అనుకుంటా. ఊరటించేందుకు అమ్మలేదురా, ఉయ్యాల ఉన్నది ఊపుతానురా. కాదంటే తాత మీసాలు పట్టుకుని ఊగులాడరా, తాత మీసాలు పట్టుకుని ఊగులాడరా. జో 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 బుజ్జ జో 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 సురాయే బుజ్జయ్య. నేర్పుతాడు దేవుడు, పుట్టగానే నేర్పుతాడు దేవుడు. అమ్మా అన్న మాట నేర్పుతాడు దేవుడు, పుట్టగానే నేర్పుతాడు దేవుడు. ఆ దేవుడికి అమ్మలే ఎందుకనే బాధ లేదు, ఆ దేవుడికి అమ్మలేదు అందుకనే బాధ లేదు. అమ్మ ఒడి లేని వాళ్ళ ఏడుపు వాడు ఎరగడు. నీకోసం కాదురా నిన్ను మోసి కన్నది, రేగు తెరిచినప్పుడే ప్రేమ తెలుసుకున్నది. నీకోసం కాదురా నిన్ను మోసి కన్నది, రేగు తెరిచినప్పుడే ప్రేమ తెలుసుకున్నది. పాలిచ్చి లాలిచ్చి బాబు నాన్న, నా బాబు నా నాన్న అని పిలవలేని తల్లిని అమ్మా అని పిలవకు, తప్పు కాదది. ఒరే
ఒరే నాన్న, ఒరే 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 ఊరు కోరా, ఊరడించేందుకు అమ్మ లేదురా, ఉయ్యాల ఉన్నది ఊపుతానురా, కాదంటే తాత మీసాలు పట్టుకుని ఊగులాడరా, తాత మీసాలు పట్టుకుని ఊగులాడరా. జో 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 బుజ్జయ్య బజ్జమా, జో 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 బుజ్జయ్య. మా నాన్నే, మా తండ్రి. నువ్వా అమ్మా, ఇంకా ఉందనుకో, కానీ చెవిటి వాడు ముందు సంఖ్య అనుకుంటూ నాకు ఇస్తుంది. క్వశ్చన్ అది కాదండి, అమ్మాయి ఓ చెక్కిస్తానని చిన్న చిక్కులో ఇరుక్కుంది. ఏమిటో అది? అర్జెంట్ గా 25,000 కావాలి. 25,000? ఆఫ్టర్ ఆల్ 25,000 25,000 అడిగినట్టు అడిగావు. నువ్వు ఉండమ్మా, నేను తెస్తాను. చూడమ్మా, నీకు ఎప్పుడు ఎంత డబ్బు అవసరమైనా ఏమీ సందేహించు. ఈ బాబాయ్ని అడిగి ఏమిటో మరో చూస్తున్నావు? చిత్తు కాగితం చించినట్టు చెక్కు కాగితం పర్రన చించి చేతిలో పెట్టాడు. ఇది చెల్లుతుందా లేదా అనేనా మీ ఆలోచన? ఇలాంటివి 100 చెక్కులు ఇచ్చినా టక్కన చెల్లిపోతాయి. మీ బాబాయ్ అంత చిన్న చూపు చూడక మరి. చాలా థ్యాంక్స్ అండి. సాయంత్రం వెళ్ళి విలాస్మతి గారికి ఇచ్చాక అందచేద్దాం. రూపాయలు వచ్చేలా ఉన్నాయి. ఆ డబ్బుతో శ్రీనగర్ లో అనాథాశ్రమం కాదు డార్లింగ్, ఆనందాశ్రమం కట్టుకుని హాయిగా ఉండొచ్చు. ఎంత నాటకం ఆడింది అనాథాశ్రమం చెప్పి. అసలు దీన్ని పోలీసులు పట్టించాలి. ఆగమ్మా, మోసగించడం ఇలాంటి వాళ్ళకి మామూలే. ఇంత మోసగా తనుకోలేదు. మోసగాళ్ళు కూడా మనతో పాటు మన మధ్యే ఉంటారు. వాడికి 16 తలలు 36 చేతులు ఉండవు. తెలుసుకోకపోవడం మందే తప్పు, దాని పాపాన్ని అదే పోతుంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి పద. పదమ్మా, నువ్వు పదమ్మా చెప్తాను, నువ్వు పద. చూపించుకెళ్ళు, నేను కృష్ణలీలాపురంలో ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. ఆ పేట పేరులోనే ఏదో అపశృతి వినిపిస్తోంది. నేను కూడా వస్తానమ్మా. అరుణ, ఆడని తోడు లేకుండా పరాయి గడప తొక్కడం మంచిది కాదు. ఫైండ్ ఇట్. నా గురించి నేను జాగ్రత్త పడగలను. టాక్సీ. చంద్రబింబం నా గదిలోకి వచ్చినంత కాంతి ఉంది కదా. ఫోటోగ్రాఫర్ రాలేదండి ఇంకా. ఎందుకండి? నేనే తీస్తాను మీ ఫోటో. లైఫ్ వాళ్ళు ఎవరు ఇంకా రాలేదండి? ఇక్కడ రమ్మని లైఫ్ లో నీ గురించి రాయాలి కాదు, నువ్వు లైఫ్ లో అనుభవించిన ఆనందాన్ని నీకు అందించాలి. యూ మీన్ వాట్ ఐ మీన్ ఇస్ లుక్ బేబీ, తట్టుకున్న వాళ్ళని గౌరవించిన జరగ వేటి కోసం ఆరాట పడతాయో, దేనికోసం తలతలాడతాయో నాకు బాగా తెలుసు. ఆమె డాక్టరేట్ ఇన్ సెక్సాలజీ. ఆరది తన పక్కన రాముల్లో నిలబడి నీడనిచ్చేవాడిని, పక్క మీద రాక్షసుల్లో ప్రవర్తించి సుఖం ఇచ్చేవాడిని భర్తగా కోరుకుంటుంది. నీ భర్త నేను సుఖపెట్టడం లేదని తెలుస్తోంది. ఐ పిటి యూ. అందుకే నీకు తనివి తీరని ఆనందాన్ని విందు చేస్తాను. మోషి మోషించారా? లేటెస్ట్ డిజైన్ తయారు.
కోరి బండ వధవా, బంగారం లాంటి చీర చింపేశావు కదరా, 150 రూపాయలు ఉంటుంది, కాస్త సుతారం నేర్చుకోరా. ఏనన్నా ఒప్పేసుకోమ్మా, నువ్వు చేస్తున్నది తప్పేనని ఒప్పేసుకోవా. మాట్లాడేవారా రచ్చిపెట్ట చక్రవర్తి. ఆడది నమ్మి గదికొస్తే చీరలు జాకెట్లు చింపడం ఏమిట్రా, పిచ్చికుంటా. తప్పు కదమ్మా, అంతగా నీకు చీరలు చింపడమే హాబీ అయితే ఓ మంచి చీర కొందెచ్చుకొని చింపుకుంటూ కూర్చోరా చంబు. కనిపించిన ప్రతి ఆడపిల్లా చీరలాడడం తప్పురా బుజ్జి. నువ్వు చీర ఒడదీసావనుకో వాడు నీ తోలు ఒడదీసి చీరలాగా చుట్టుకుంటారు. చిట్టు ఎర్రగా బుర్రగా ఉండే ప్రతి వాడికి లొంగిపోయే దౌర్భాగ్యపు స్థితిలో లేదురా తెలుగించి ఆడపడుచు. ఆడవాళ్ళని గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసా పండు? మాతృవత్ పరదవరాంశ, పరదవి అని లోష్టవత్, ఆత్మవత్ సర్వభూతాని యహ పశ్చితిశ పండిత. అర్థం చేశా బాబు? ఎవరో నీ తెలుగు మాస్టర్, నేను చెప్తాను మీరు. పరకాంతలను తల్లిలాగా, పరుల సొమ్మును మట్టిలాగా, సర్వజీవులను తనలాగా చూసుకునేవాడే నిజమైన విజ్ఞానవంతుడు. ఒక్కొక్క శాస్త్రాలను చదవటం కాదురా కామశాస్త్రి. ఇదిగో ఇలాంటి శ్లోకాలను పుస్తకాలను చదువుకో, బాగుపడతావు. ఎక్కడ దొరుకుతాయి సార్? వెంకటరామాయణికలో దొరుకుతాయి బాబు. పదమ్మా బాబు జాగ్రత్తగా ఉండు, ఎలా బతుకుతావో ఏమో పిచ్చిదని చేసి. మనం వెళ్ళుంటూ పోతే ఏమయ్యేవంట? మగాడు పశువులా మీద పడుతుంటే ఆడది ఎంతవరకు ఆపగలదండి? జరగకూడంది జరిగిపోయి ఉండేది. లేదా ఆ రాక్షసు నుంచి తప్పించుకోవడానికి ఈ అమ్మాయి వాడిని చంపేసింది. క్వశ్చన్ అది కదా, మొదటి పని జరుగుంటే ఆ అమ్మాయి కాపురం కూలిపోతుంది, రెండో పని జరుగుంటే ఆ అమ్మాయి జైల్లో కూలబడుతుంది. అంతేగా? అంతే. కరెంటు బల్బు లాంటి కాపురం వైరు, భర్త కరెంటు కనెక్షన్, వైరు కనెక్షన్ లేదా బల్బు వెలగదు కదా. అలాగే కాపురం భర్త లేనిదే భార్యకు సంఘంలో గౌరవం లేదు. విదేశాల్లో ఉండే నాగరికతలు నేర్చుకుని కొందరు ఆడపిల్లలు ఇలా వెర్రి వేషాలు వేస్తున్నారు. తాయారు, విదేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రం సంఘాన్ని కట్టుబాట్లని కాదని బరితగించిపోయారనుకుంటున్నావా? పల్లెటూళ్ళలో మొలిచే పల్లెరు మొక్కకైనా, ఫారెన్ లో మొలిచే క్రోటన మొక్కకైనా చెట్టు బతకాలంటే మట్టి నీరు ఉండి తీరవలసిందే. అలాగే ఏ దేశంలోనైనా ఆడది సంఘంలో గౌరవంగా బతకాలి అంటే మగవాడి తోడు నీడ ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. కాదురా నిన్ను మోసి కన్నది, పేగు తెచ్చినప్పుడే ప్రేమ తెలుసుకున్నది, పాలిచ్చి లాలిచ్చి బాబు నాన్నా అని పిలవలేని తల్లిని అని పిలవకు తప్పు కాదది. బాబు
చూడండి. ఇన్నాటికి ఇంటికి మంచి రోజులు వచ్చారా? ఏమిటన్నా? పేరుకు మాత్రమే అమ్మాయి అరుణ, ప్రవర్తనలో కూడా అమ్మగా మారిపోయింది తెలుసు. నా మీద ఇంకా కోపమా? ఇన్నాళ్ళు దూరం కొండ నూనె పని భ్రమపడ్డాను. ఎండ మా ఊళ్ళో అమృతం దొరుకుతుందని ఆశపడ్డాను. ఆదరించే భర్తని ఆశయంగా చూసుకునే నా వాళ్ళని కూడా కాదన్నాను. ఆడదానికి ఇంటిని మించిన స్వర్గం లేదని ఇప్పుడు తెలుసుకున్నానండి, ఇప్పుడు తెలుసుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మేము కోరుకున్నది ఆ దేవుణ్ణి వేడుకున్నది ఇదేనమ్మా. పశ్చాత్తాపంతో కంత కన్నీటి చుక్క మెరవాలని, ఆనందంతో ఈంత పన్నీటి తల్లు కురవాలని ఆశించాం. అదే జరిగింది. మీరెప్పుడు ఇలాగే సుఖంగా ఉండాలి. మేము వస్తాం. మీరు మా పరిచయస్తులు గారు, బంధువులు గారు. మాకెందుకు ఇంత సహాయం చేశారు? ఎవరు మీరు? అదే సస్పెన్స్. చెప్తాం బాబు, ఈ ఊరు వదిలే లోపల మీకు తప్పకుండా చెప్పేవాళ్ళం. కానీ ప్రస్తుతం మంచి మలుపులు ఆగిపోయిన ఒక సీరియల్ నవల్ లాగా ఒక డ్యూటీని సగం ఆపేసి వచ్చేసాం. అది ఇలాంటి కేసే. కళ్ళ ముందున్న స్వర్గాన్ని తెలుసుకోలేని నాలాంటి పుట్టివాళ్ళు ఇంకా ఉన్నారన్నమాట. ఎవరండి వాళ్ళు? వాణి అని శివాలయం వీధిలో ఉంటుంది. వాణియా? అంటే సుధాకర్ భార్య? అవును. అది నా ప్రాణ స్నేహితురాలండి. అలాగా. మరి సుధా, నువ్వేమీ అనుకో అనుకుంటాను. సొసైటీ ఒకటి పెళ్ళం ఇంకొకటి పూసుకు తిరుగుతుంటే చూస్తూ లొట్టలేయడం నాగరికత లక్షణండి. నా హస్బెండ్ కల్చర్ మ్యాన్. నేనేం చేసినా ఏమి అనుకోరు కదూ డార్లింగ్. నీ స్పర్శనాలు వింత కోరికలు రేపుతోంది. ఈజీ నాకు అంతే డార్లింగ్. ఐ లవ్ యూ. అబ్బా అప్పుడేనా? ఇంకా ఇంటికి వెళ్ళే టైం కాలేదు డార్లింగ్. గోపితో కాసేపు డాన్స్ చేసి ఇంకా మందు వేసుకుని వెళదాం. పల్లెటూరు బయటలా బిహేవ్ చేయొద్దు. వాణికి ఇక్కడే ఉండాలి. ఐ విల్ డ్రాప్ హర్. కావాలంటే నువ్వు వెళ్ళు. మిస్టర్ గోపాలకృష్ణ, నీ ప్రవర్తన నాకేం నచ్చడం లేదు. ఆవిడ ముట్టుకోవద్దు. ఏ, నువ్వు ఇంకో ఆడదాన్ని ముట్టుకోవచ్చు కానీ నన్ను ఇంకో మగాడు ముట్టుకోకూడదా? హౌ ఫన్నీ ఇట్ ఇస్. యూ సెల్ఫిష్ డేవిల్. కమ్ ఆన్ డార్లింగ్. వాణి, వాణి నీకు భార్య అయితే కావచ్చు కాక, కానీ నాకు ఫ్రెండ్ రా. కావాలంటే పట్టుకుంటాను, ముట్టుకుంటాను. ఇట్స్ మై విల్. మళ్ళీ ఇలా ప్రవర్తించావంటే నీ మక్కలు కొడతా. దిస్ ఈస్ ద లా ఆఫ్ లెసన్ అండ్ రిటార్ట్. ఇది నేను కనిపెట్టిన సూత్రం. మైండ్ ఇట్. గోపాలకృష్ణ చాలా మంచివాడు. ఐ లైక్ హిమ్. మా ఇద్దరిని ఎందుకు దూరం చేస్తావు డార్లింగ్? మళ్ళీ ఈసారి గోపాలకృష్ణ గారి పేరు ఎత్తా ఉంటే నిన్ను నచ్చినట్ట కాస్త. అతని స్పర్శలో ఆనందం ఉంది, ఇంత అనుభూతి ఉంది. ఇవాళ హ్యాపీగా తాగాను, జాలీగా డాన్స్ చేశాను, లాకొచ్చి ఇక్కడ పడేశావు. ఎవరు అన్నట్టు పండగ నాడు కూడా పాత మౌడేనా?
కదలలేను. నాన్సెన్స్, ఇక నువ్వు తాగడానికి వీలే. తాగితే నేను బ్రతకలేను డార్లింగ్. కాళ్ళు చేతులు వణుకుతాయి. స్టాప్ ఇట్. ఇలా తాగి అడ్డమైన వెదవులతో కలిసి తిరగడం, కావలించుకోవడం నేను భరించలే. వద్దంటున్నా నా నోట్లో ఈ విషయం పోసినప్పుడు మొగుడు అని గుర్తులేదా? కాదంటున్నా నా చేతిని పరాయి వాడికి అందించినప్పుడు కట్టుకున్నవాడివని మర్చిపోయావా డార్లింగ్? అంతా నువ్వే చేసి ఇప్పుడు ఒక్కసారిలో భర్తవని గుర్తొచ్చి మానేయమంటున్నావా డార్లింగ్? నిన్ను బయటికి తీసుకెళ్ళింది సరదాగా గడపడానికే గాని సరాయి మగారితో సరసాలాడి కాపురం చేయడానికి. నేను సరసాలాడింది సరదాగా గడపడానికి గాని కాపురం చేయడానికి కాదే. ఎంతకు తెగించాలి. ఆ రోజున ఈ తెగింపు లేదని అనుకోట్టు గుర్తుందా? అది నా తప్పు, ముమ్మడికి నా తప్పే. నా వేలితో నాకనే పొడుచుకున్నారు, నా చేతులతో నాకనే నరుక్కున్నారు. నాగరికత మోజులో పడిపోయి నీకు లేని అలవాట్లన్నీ నేర్పారు. ఫలితంగా ఏ భర్త తన భార్య నోటి నుంచి వినకూడని మాటలు వింటున్నా. నాగరికత పరివసానం అంటే ఏంటి? నాకీ నాగరికత వద్దు, వద్దు. నన్ను తనవాణ్ణిగా చూడని వాణి నాకొద్దు, నన్ను మనసారా ప్రేమించే వాణి నాకు కావాలి. ఐ వాంట్ దట్ వాణి. నేను మీ వాణినేనండి, మీ ఎడగని వాణిని. మీకోసం రూపం మార్చుకున్నాను తప్ప మనసు మార్చుకోలేదండి. మీ తప్పు మీకు తెలిసి రావాలని ఇంత నాటక వాడాను. అవునండి, సాయారమ్మ తిని బంగారు బాబాయ్ నా చేత ఆడిచిన నాటకం అండి ఇది. అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఇంతవరకు ఒక్క చుక్క కూడా ముట్టుకోలేదండి. సాయి నెట నటించాను, మీరు నన్ను సాగమని పదవంతం చేసినప్పుడన్నా. నాగరికత పేరుతో భార్యని బజార్ల వెంట సబ్బుల వెంట తిప్పాలనుకునే యువకులు ఒక్క క్షణం ఆత్మశోధన చేసుకోవాలయ్యా. తన భార్య కూడా తనలాంటి మనిషే కనుక మనుషులకు సహజంగా ఉండే బలహీనతల వల్ల ఆమెకి ఎదుటి మగవాడి మీద మోజు కలిగితే దాన్ని తట్టుకునే శక్తి తనకుందా అని ఆలోచిస్తారు. ఈ కర్మభూమిలో పుట్టిన ఏ మనిషి అది తట్టుకోలేదయ్యా. అలాంటి స్థితి కోరుకోడు. నిజమేనండి, వేదాలు పుట్టిన పవిత్ర భూమి అయ్యా మనది. ఆడదాన్ని అమ్మగా చూసుకోవాలి తప్ప రంగుల బొమ్మగా చూడాలని ప్రయత్నించడం మన సాంప్రదాయం కాదు. విదేశ నాగరికత మోజులో ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయో, ఎన్ని జంటలు విడిపోతున్నాయో. ఈ కేసు విషయంలో కూడా నేను ఎక్కడున్నానరా? నీ ఇంట్లోనే ఉన్నాను పాపాయ్.
శివ 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 పాపాయమ్మ గారు. అయ్యా, మీ ఒంట్లో నుంచి 2 లీటర్ల రక్తం పోయింది. అమ్మా, 2 లీటర్లే? అవునండి, రక్తం ఎక్కించకపోతే ప్రాణం నిలవదన్నారు. మాలో ఎవరి రక్తం సరిపోలేదు. రక్తం నీ గ్రూప్ తో సరిపోయిందంటే అతను అడిగాం, తనకి ఏవి అభ్యంతరం లేదని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. అందుకే కోటయ్య రక్తం నాకెక్కించడం ఏమిటి అని అంటారా? డాక్టర్ గారు వెంటనే గొట్టం లాగేస్తారు. వెంటనే నీ ప్రాణం పోతుంది. తర్వాత మీ ఇష్టం. వద్దు బాబు వద్దు. సుధా, ఏమిట్రా ఇది ఎంత? అది అంతేలేవే, ఊరికి ఐరన్ పడితే రక్తం ఎక్కదు. నువ్వు మాట్లాడుకున్నప్పుడు అసలు ఏం భయం లేదండి, కావాల్సినంత రక్తం ఎక్కించాం. ఓకే ఓకే పదమయ్యా. సుధా, ఇదంతా నిజమేనా? అక్కడే ఉండు. ఎందుకని? ఎందుకా, ఆ అంటరాని వాడి రక్తం నీలో ప్రవహిస్తోంది. ఇప్పుడు నువ్వు నన్ను ముట్టుకున్నావు అనుకో, తలస్నానం చేయలేక కావాలి. చూడు బాబు, మీ ఇంటి వెనకాల గోడ పక్కనే ఒక పాక వేయించి మీ అమ్మని అందులో పెట్టు. అలాగే. కాకపోతే ఈ వయసులో ఎక్కడికి పోతుంది పాపం? పాకలు ఉంటే ఉండలేమండి, కానీ ఆ బావి మాత్రం ముట్టుకోకుండా చూడండి. ఎందుకండి? నీళ్లు బయలుపడిపోతాయండి. అయ్యో, కరెక్ట్ కరెక్ట్. ఓ పొయ్యి కట్టిద్దా, రోజు కాసి బియ్యం ఇద్దా, ఆడు అమ్ముడు వండి తింటారులేండి. మీరు ఏమనుకోకపోతే ఆ వంటేంతో నేనే ఉండి మీకు పెడతాను. అసలు ఏమిటో ఈ గందరగోళం, నేను అంటరాన్ని ఎలా అయ్యానరా? కోటలో మైలబడిన రక్తం ప్రవహిస్తుందనేగా వాడిని అంటరాని వాడు అన్నారు. మరి ఇప్పుడు మీలో ప్రవహించే రక్తం కూడా ఆ రక్తమేగా, అందుకని మేము కూడా నిన్ను అంటుకోకూడదు. ఏమండి, వాడి రక్తం నాకు ఎక్కించినంత మాత్రాన నేను అంటరాన్ని ఎలా అయ్యాను? అందరి రక్తం ఒకటేగా. ఏంటేంటి? అందరి రక్తం ఒకటే కదా అంటున్నా. అది అన్నావు కదా మాట, ఈ మాటే మీ నోటి వినాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు అమ్మా. పెద్దింటి పుట్టిన చిన్న మనసు గలవాడే అంటరాని వాడు, చిన్నింటి పుట్టిన పెద్ద మనసు గలవాడు అంటరాని వాడు కాడు అని ఒప్పుకున్నావు. ఒప్పుకుంటానండి. పిచ్చి పిచ్చి పనులు చేశాను. అలాంటి మేము మనసు పెట్టుకోవాలి. మీరు చేయవలసిన పని ఇంకొకటిందమ్మా. చెప్పండి. మీ గౌరీ కోటయ్య ఒకరిని ప్రేమించుకున్నారు, వాడెవరూ పెళ్లి చేసుకుంటారని మీరు ఒప్పుకుంటారు కదా? అలాగే మీ ఇష్టమే నా ఇష్టం. అంతేకంటే నాకు ఇంకేం కావాలండి? ఎవరు తల్లి ఏం రోడ్డు? ఈ రోజు మీరు నాకు ఇచ్చారు, ఈ రోజు నుంచి మిమ్మల్ని పాపాయమన్నారు అంటారు. అలాగే మనం 3 డ్యూటీ కూడా పూర్తయిపోయింది. ఇక్కడ వస్తాం. ఎవరండి మా జీవితంలో వెన్నెలు పిలిపించడం కోసం మీరు ఎంతో డబ్బు ఖర్చు చేశారు, ఎంతో శ్రమదానం చేశారు. చెప్పండి ఎవరు? చెప్పండి. మాదో విచిత్రమైన కథ పాప. మొదట్లో పూట గడవని స్థితిలో ఉండేవాడు. అదృష్టం కలిసి వచ్చింది. కలప వ్యాపారంలో లక్షలకు లక్షలు సంపాదించాను, ఇల్లు కట్టాను, వ్యాపారాలు పెట్టాను. మాకు ఆడపిల్ల పుట్టింది. మా చీకటి బ్రతుకుల్లో వెలిగించిన ఆ పిల్లకి జ్యోతి అని పేరు పెట్టుకున్నాం. జ్యోతికి పెళ్ళిడు వచ్చింది. ఒకరోజు జ్యోతి తన మనసులోని మాటను మా ముందు బయటపెట్టింది. తను అబ్బాయిని మనసారా ప్రేమిస్తున్నానని మాతో చెప్పింది. ఒక్కగానొక్క కూతురు కోరిక కాదనలేకపోయాం. ఆ కుర్రవాణ్ణి స్వయంగా వెళ్ళి కలిశాం. పేదవాడైన బుద్ధిమంతుడు మంచివాడని తెలుసుకున్నాం. ముహూర్తం పెట్టించాం. ఒక శుభక్షణాన మా జ్యోతిని అతని చేతుల్లో పెట్టాం. ఆ పెళ్లి చేయడంతో మా బాధ్యత తీరిపోయిందనుకున్నాం. ఇంట్లో జ్యోతి లేని లోటు భరించలేకపోయాం. అందుకే విదేశాలు తిరిగి రావాలని మేమిద్దరం బయలుదేరి వెళ్ళాం. అకస్మాత్తుగా వచ్చిన సంపదతో మా అల్లుడు తాగుడికి తిరుగుళ్ళకి అలవాటు పడ్డాడు. డబ్బు చేయగల అన్ని దురలవాట్లకి బానిసైపోయాడట. తనంతట తాను కోరి చేసుకున్న వ్యక్తి ఇలా మారిపోయాడని విదేశాల్లో ఉన్న మాకు తెలియపరచడానికి అభిమానం అడ్డుపడి నిలువునా కాల్చేసే ఆ బాధను
తనలోనే దాచుకుందిట పిచ్చి తల్లి. రోజు తప్ప తాగి డబ్బు కోసం జ్యోతిని పీడించేవాడట, తిట్టేవాడట, కొట్టేవాడట. చెట్టి తల్లి ఒక బిడ్డకు తల్లి కాబోతోందనే శుభవార్త వినాలన్న కొండంత ఆశతో పరుగు పరుగున ఇంట్లో అడుగు పెట్టాం. జ్యోతి, 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 అమ్మా జ్యోతి, అమ్మా జ్యోతి, జ్యోతి, అమ్మా జ్యోతి, 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 చీకటి గోపాలకు తోసి మా జ్యోతి ఆరిపోయింది. ఈ ఘోరం జరగటానికి కారణం ఏమిటి? ఈ దారుణానికి కారకులెవరు? మేము, మేమేనమ్మా. పెళ్ళైన కొత్త జంటకి పెద్దలతో అవసరమని గుర్తించలేని మూర్ఖత్వం మా బిడ్డను బలి తీసుకుంది. కొత్త జంట కాపురం కోడిగిత్తలకు కట్టిన కొత్త బండి లాంటిది. పెచ్చుమీరిన ఆనందం, ఆవేశం ఆ బండిని పక్కదోవలకు లాగేస్తుంటాయి, ముళ్ళడంకుల్లోకి తోసిస్తుంటాయి. ఆ బండిని అదుపులో పెట్టేందుకు కొన్నాళ్ళు అనుభవశాలి అయిన బండి వాడే అవసరం ఎంతైనా ఉందమ్మా. అదమ్మా మా కథ. లక్షలాస్తి కన్న కూతుర్ని బ్రతికించుకోలేకపోయింది. నాకు తయారు, తనకు నేను తప్ప మూడో వ్యక్తి లేని అనాథ ప్రేతలమైపోయాం. అందుకే మా ఊరు, మా ఇల్లు వదిలేలా తిరుగుతున్నాం. డబ్బు లేక, పెద్దల అండలేక, కలతలు పడి నలిగిపోయే కాపురాల్ని వీలైనంత వరకు చక్కబెడుతూ మా బిడ్డకు మేము చేసుకోలేకపోయిన మంచిని ఇతరులకు చేస్తూ ఇలా కాలం వెళ్ళబుచ్చుతున్నాం. వస్తాం బాబు. ఆగండి బంగారయ్య గారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. అవునండి, మేమంతా మీ బిడ్డలం, మీరు మాతోనే ఉండాలి. బాబు, మీ అభిమానానికి గుండె కరిగిపోతుంది, కానీ మీలా అపార్థాలకు ఆవేశాలకు గురై ఇంకా ఎన్ని కాపురాలు విడిపోయే స్థితిలో ఉన్నాయో వాళ్ళకే సేవ చేసుకునే భాగ్యం మా నుండి దూరం చేస్తారు. కాలు చెయ్యి ఆడేంత వరకు నలుగురికి ఉపయోగపడతాం. కదలేని స్థితి వస్తే మా బిడ్డలు మీ దగ్గరికే వచ్చేస్తాం. అవునండి, కొత్త డ్యూటీ వెతుక్కోవద్దు.